బుక్స్ పరంగా చూస్తే అట్లీస్ట్ దేర్ ఆర్ ఫోర్ బుక్స్ విచ్ ఆర్ పోయెటిక్ ఇన్ నేచర్ జోబ్స్ సామ్స్ ప్రొవర్బ్స్ సాంగ్ ఆఫ్ సొలమన్ తర్వాత మెజారిటీ ఆఫ్ ఓల్డ్ టెస్టమెంట్ ప్రొఫెసీ కూడాను పోయెటిక్ ఫామ్లోనే ఉంది తర్వాత మిగతా బైబిల్ పోర్షన్లో బైబిల్లో మిగతా పుస్తకాల్లో కూడాను లాట్ ఆఫ్ పోయెటిక్ లాంగ్వేజ్ లేదా ఫిగరేటివ్ లాంగ్వేజ్ ఉపయోగించడం కూడా జరిగింది అనమాట సో పోయెట్రీ అన్నది చాలా విస్తృతంగా ఉపయోగించబడి తర్వాత చాలా ఉపయోగకరమైన ఒక లిటరరీ ఫామ్ బైబిల్ బైబిల్ ఆల్సో వైడ్లీ యూజెస్ ద లిటరరీ ఫామ్ ఆఫ్ పోయెట్రీ ఓకే కెన్ యూ నేమ్ సమ్ ఆఫ్ ద పోయెట్స్ ఇన్ ద బైబిల్ ఎవరైనా చాట్ బాక్స్ లో పెట్టగలరా కెన్ యూ నేమ్ సమ్ ఆఫ్ ద పోయెట్స్ యాడమ్ ఓకే ఆశీష్ యాడమ్ అని పెట్టారు వెరీ గుడ్ హీ వాజ్ ద ఫస్ట్ పోయెట్ డేవిడ్ ఎస్ డేవిడ్ ఇస్ అ పోయెట్ ఎస్ యా సోలమన్ పాల్ ఓకే జెరెమయా ఎస్ ఎస్ లాట్ ఆఫ్ దెమ్ ఆర్ పోయెట్స్ యు నో యా సో అలాగే క్రిస్టియన్ లిటరేచర్ లో కూడా చాలా మంది పోయెట్స్ ఉన్నారు తర్వాత సెక్యులర్ గా కూడాను అంటే క్రైస్తవులు కాకుండా మిగతా వాళ్ళు కూడా చాలా మంది పోయెట్స్ ఉన్నారు అనమాట అయితే మనము ఈ పోయెట్రీని చదవడం వల్ల అంటే క్రైస్తవ పోయెట్రీ బైబిల్లో పోయెట్రీ చదవచ్చు ప్లస్ బైబిల్ కాకుండా క్రైస్తవ పోయెట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పోయెట్రీ కూడా చదవచ్చు అలాగా క్రైస్తవేతరుల పోయెట్రీ కూడా మనం చదవచ్చు అంటే క్రైస్తవేతరుల పోయెట్రీ మనం చదివేటప్పుడు మనము వాళ్ళ కొన్ని కొన్ని అభిప్రాయాలతో ఏకీభవించలేకపోవచ్చు కానీ ఒక ఒక థాట్ని లేదా ఒక థీమ్ని పోయెటిక్గా ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు వొకాబ్ అనేది మనం నేర్చుకోవచ్చు తర్వాత ఎలాంటి వొకాబులరీ ఉపయోగిస్తున్నారు అలాంటిది మనం నేర్చుకోవచ్చు బహుశా మీలో కొంతమందికి తెలుగు పోయెట్స్ తెలిసి ఉండొచ్చు ఓకే నెక్స్ట్ స్లైడ్ నెక్స్ట్ స్లైడ్లో మీరు ఎంతమంది వీరిలో ఎంతమందిని మీరు గుర్తుపట్టగలరు చాట్ బాక్స్లో పెట్టండి నంబర్ వైజ్ మీకు తెలిసిన వాళ్ళని నంబర్ వన్ ఎవరు చెప్పగలరా చాట్ బాక్స్లో రాయండి వన్ అని వేసి నంబర్ వేసి పేరు రాయండి ఎస్ వన్ ఇస్ గుర్రం జాషువా థర్డ్ ఇస్ శ్రీశ్రీ ఓకే వెరీ గుడ్ సెవెన్ ఇస్ సినారే వెరీ గుడ్ ఇంకా థర్డ్ ఇస్ శ్రీశ్రీ అన్నారు ఓకే ఓకే గుర్రం జాషువా శ్రీశ్రీ సినారే ఎవరికో ఫోన్ వస్తుంది ఎయిట్ డాక్టర్ గోపి వెరీ గుడ్ నాలుగు ఎండ్లూరి వెరీ గుడ్ కరెక్ట్ యా బ్రదర్ అది లాస్ట్ లో ఇంకో లింక్ పంపించారు చూడండి రాయ్ అందులో జాయిన్ నాని నీ వాయిస్ వినపడుతుంది సరే ఇంకా వెరీ గుడ్ సో చాలా మందిని మీరు గుర్తుపట్టారు సో వీళ్ళంతా చాలా మంచి కవులు ఎక్కడైనా మనకి వీళ్ళ సాహిత్యం దొరికితే మనం చదవచ్చు చదివి వాళ్ళు ఎలాంటి కవిత్వ అంటే ఎలాంటి కవిత్వం రాశారు ఎలా రాశారు పదాలను ఎలా ప్రయోగించారు ఎలాంటి పోలికలు ఉపయోగించారు ఎలాంటి శైలి ఉపయోగించారు ఎలాంటి వస్తువు తీసుకున్నారు ఇలాంటి విషయాలన్నీ కూడా మనం స్టడీ చేయవచ్చు మనం రాసేటప్పుడు మన భావాలను ఎలా ప్రకటించాలి అన్నది మనం సమర్థవంతంగా చేయగలుగుతాం అన్నమాట సో ఎవరైతే ఇక్కడ చెప్పలేకపోయారో వాళ్ళని నేను చెప్తాను వాళ్ళ పేర్లు మొట్టమొదటిది గుర్రం జాషువా కరెక్ట్ రెండవది గుంటూరు శేషేంద్ర శర్మ మూడవది శ్రీశ్రీ నాలుగవది ఎండ్లూరి సుధాకర్ ఐదవది శివశంకర్ ఆరవది ఇస్మాయిల్ ఏడు సి నారాయణ రెడ్డి ఎనిమిది గోపి తొమ్మిది అఫ్సర్ పది కొండేపూడి నిర్మల సరే
ముందుకు వెళ్దాం. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. వచన కవిత్వం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు వచన కవిత్వం, ఆధునిక ఆంధ్ర కవిత్వం దాదాపు 115 ఏళ్ల చరిత్ర ఉంది. దానిలో పద్య కవిత్వం, గేయ కవిత్వం, వచన కవిత్వం, పాట ఇలా రకరకాలుగా ఉన్నాయి. అయితే 1940 నుంచి వచన కవిత్వం అన్నది ప్రచురంలోకి వచ్చిందన్నమాట. సో వచన కవిత్వం అనేది పాశ్చాత్య కవిత ప్రభావం వల్ల వచ్చింది అని చెప్తారు. అంటే ఇంగ్లీష్లో ఫ్రీ వర్స్ అనే సాహితీ ప్రక్రియ ఏదైతే ఉందో దాన్నే తెలుగులో వచన కవిత అని అంటాం అన్నమాట. ఫ్రీ వర్స్ అని అంటే, ఫ్రీ అంటే అన్ని సంఖ్యలను తెలుసుకొని స్వేచ్ఛగా భావాన్ని వెల్లడించే ధోరణి అని. సో తెలుగులో కుందుర్తి ఆంజనేయులు అనే పోయెట్ని వచన కవిత పితామహుడిగా చెప్తారు. ఆయన నగరంలో వాన అనే మొట్టమొదటి వచన కవిత్వం రాశాడు. వచన కవిత సంకలనం 1958 పబ్లిష్ అయింది. అది ఫ్రీ వర్స్ ఫ్రంట్ని ఆయన స్థాపించి ఈ వచన కవిత్వాన్ని పాపులరైజ్ చేశాడు. దాని తర్వాత శ్రీశ్రీ, నారాయణ బాబు, పటాభి వీళ్ళందరూ కూడా మనకు బాగా పేరుగాంచిన వచన కవులు. సో ఆ విధంగా వచన కవిత్వం అన్నది ఒక ఉద్యమంగా తెలుగు సాహిత్యంలో నిజంగానే ఒక పెద్ద దుమారం లేపింది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో పాతకాలం పద్యం అయితే వర్తమానం వచన కవిత అని అన్నాడు ఒక ఆయన. అంటే సో ది కాంటెంపరీ పోయట్రీ అనే ఏంటి అని అంటే వచన కవిత్వం అన్నమాట. సాంప్రదాయబద్ధమైన ఛందస్సును పాద నియతిని అనుసరించని కవిత రీతి అన్నమాట ఇది. అంటే ట్రెడిషనల్ పోయట్రీలో ఒక ఛందస్సు, ఒక పాద నియతి అని ఉంటుంది. అది దీనిలో అనుసరించాల్సిన అవసరం లేదు. తర్వాత గతులు, యతి, ప్రాస మొదలైన ఛందస్సుకు సంబంధించిన నియమాల్ని ఈ వచన కవిత వదిలిపెట్టేసింది అన్నమాట. సో శ్రీశ్రీ మాటల్లో చెప్పాలంటే చందో బందోబస్తులన్నీ వచన కవిత తెంచింది అని. సో మరి ఏంటి అని అంటే, ముఖ్యమైన విషయం కవి భావుకతకు, భావ ప్రకటన స్వేచ్ఛకు ఛందస్సు ఆటంకం కాబట్టి ఛందోరహితమైన వచనం సామాన్యుడికి కూడా అందుబాటులో ఉంటుందన్నది వచన కవుల అభిప్రాయం. సో చందో విముఖతను ప్రాణంగా కలిగిన వచన కవిత భావుకతకు ప్రాధాన్యం ఇచ్చింది అన్నమాట. సో ఇక్కడ భావ ప్రకటన, భావం అన్నది ఇంపార్టెంట్, కానీ ఛందస్సు, యతి, ప్రాస అన్నది ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ స్లైడ్. సో ఈ వచన కవిత అన్నది పద్యానికి వచనానికి మధ్య నిలుస్తుంది అన్నమాట. వచన కవిత్వం అంటే చాలా, మళ్ళీ వచనం అయిపోకూడదు, ప్రోజ్. సో ఒక వచన కవిత్వం రాసేటప్పుడు చాలా ప్రాముఖ్యమైన విషయం ఏమిటనంటే ప్రోజ్ లోకి వెళ్ళిపోకుండా చూసుకోవాలి. అలాని అంటే మన ట్రెడిషనల్ పోయిట్రీ కాదు, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ నాట్ ప్రోజ్ ఆల్సో. వి షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ దట్ ఆర్ పోయిట్రీ షుడ్ నాట్ బికమ్ ప్రోజ్. వచన కవిత ప్రధాన లక్షణం సమకాలీనత. అంటే కాంటెంపరీ ఇష్యూస్ని డీల్ చేయడమే కాకుండా కాంటెంపరీ ఆడియన్స్కి రీచ్ అవ్వడానికి రీచ్ అవుతుంది. సామాజిక చైతన్యాన్ని రగిలించే కవితా వస్తువుకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. తర్వాత ఒక చమత్కారమైన అధిక్షేపణ వచన కవుల సొత్తు. పూర్తిగా ప్రజలు వాడుకునే వ్యావహారిక భాషకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. వాక్యాలని మాట్లాడుకునే క్రమంలోనే రాయడానికి అవకాశం రావడం కూడా ఈ వచన కవిత్వంలో జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ స్లైడ్. సో వచన కవిత్వం యొక్క డెఫినేషన్ని కనుక మనం చూస్తే, పోయిట్రీ హూజ్ లైన్స్ డూ నాట్ హ్యావ్ ఎ రెగ్యులర్ ప్యాటర్న్ అన్నది ఒక కేంబ్రిడ్జ్ డిక్షనరీలో పోయిట్రీకి ఉన్న డెఫినేషన్ అన్నమాట. అంటే క్రమమైన పంక్తి నిర్మాణాలు లేని కవిత్వం. కవిత్వమే, బట్ ఇట్ డజంట్ హ్యావ్ అ రెగ్యులర్ ప్యాటర్న్. ఇలాగే ఉండాలి అనే ఒక రెగ్యులర్ ప్యాటర్న్ కానీ, ఒక సెట్ ఫ్రేమ్వర్క్ కానీ లేకుండా ఉంటుంది. సో ఇంకొక మ్యాక్మిలన్ డిక్షనరీలో ఏముందనంటే, పోయిట్రీ అన్నది టైప్ ఆఫ్ పోయిట్రీ దట్ డజంట్ హ్యావ్ అ రెగ్యులర్ రిథమ్ ఆర్ రైమ్. అంటే క్రమమైన ప్రాస లేదా లయ లేని కవిత్వాన్ని వచన కవిత్వం అని అంటారు. తర్వాత ఇంకొక డెఫినేషన్ ఏంటి అని అంటే, ఫ్రీ వర్స్ ఈజ్ అన్ ఓపెన్ ఫార్మ్ ఆఫ్ పోయిట్రీ. ఇట్ డస్ నాట్ యూస్ కన్సిస్టెంట్ మీటర్ ప్యాటర్న్స్, రైమ్ ఆర్ ఎనీ అదర్ మ్యూజికల్ ప్యాటర్న్.
ఇట్ డస్ టెన్స్ టు ఫాలో ద రైమ్ ఆఫ్ న్యాచురల్ స్పీచ్. అంటే వచన కవిత్వం అనేది నియమబద్ధమైన కవిత్వం కాదు, అది నిలకడైన ఛందస్సును కానీ లయను కానీ ఎలాంటి సంగీత విధానాలను కానీ అనుసరించదు, అది సహజమైన భాషలో ఉండే ప్రాసన మాత్రమే కలిగి ఉంటుంది అని. సో ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. చాలా సార్లు మనం ఏం చేస్తామనంటే వచన కవిత్వం రాస్తాం కానీ ప్రాస సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, దానికోసం బలవంతంగా ప్రాస మనం తీసుకురావడానికి అది బలవంతంగా చేసిన ప్రాస అన్నది అర్థమయ్యేటట్టుగా ఉంటుంది అన్నమాట, న్యాచురల్గా కాకుండా. సో వచన కవిత్వంలో ప్రాస అంత్యప్రాస ఆదిప్రాస అట్లాంటి వాటికి లేదు, కానీ ఒక భావం అన్నది ఉంటుంది అన్నమాట. ఉదాహరణకి నాలుక చేసే గాయాలు అని నేను ఒక పోయం రాశాను, దానిలో మొదటి వచనాలు ఎలా ఉంటాయంటే నా ఎద మీద ఎంత గాయమైందో చూసావా, నా ఎద మీద ఎంత గాయమైందో చూసావా, నువ్వు మాత్రం చర్నాకోలల్లే చురుకైన నీ నాలుక చివర్న చురకత్తుల్ని ముడేసుకుని తిరుగుతూ ఉంటావు. అక్కడ ఒక ఒక చా శబ్దంతో ఒక అంతర్లీనంగా ఒక ఒక ప్రాస లాంటిది ఉంది, కానీ అంతేగాని దానిలో అంత్యప్రాస లేదు. చూసారా, నువ్వు మాత్రం చర్నాకోలల్లే చురుకైన నీ నాలుక చివర్న చురకత్తుల్ని ముడేసుకుని తిరుగుతూ ఉంటావు. సో అట్లాంటి ఒక ఒక ఇమేజరీ, ఒక మన మనసులోని భావాన్ని ఒక బలంగా ప్రకటించడానికి ప్రయత్నం చేయాలి, కానీ ప్రాస సాధించడానికి మనం ఎక్కువ శ్రమ పడకూడదు అన్నమాట. ఏమవుతుంది అని అంటే ఆ ప్రాస సాధించడంలో కృత్రిమత్వం ఎక్కువ వస్తుంది, కానీ కవి యొక్క లోతైన భావము మెచ్యూర్డ్గా అంటే ఒక పరిపక్వమైన పోయట్రీ కాకుండా భావ ప్రకటన ప్రాముఖ్యం కాకుండా మనం ప్రాస వెంబడి పడకూడదు. సో పోయట్రీ ఇస్ అన్ ఎఫర్ట్ టు షేర్ మూవింగ్ ఎక్స్పీరియన్స్ బై యూజింగ్ లాంగ్వేజ్ దట్ ఈస్ చోజన్ అండ్ స్ట్రక్చర్డ్ డిఫరెంట్లీ ఫ్రమ్ ఆర్డినరీ ప్రోస్. అట్ ద సేమ్ టైమ్ చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏమిటి అని అంటే, సరే నియమబద్ధమైన ప్రాస ఛందస్సు ఇవన్నీ అవసరం లేదన్నామని, మామూలుగా ప్రోజ్లో ఉపయోగించే భాష వాడకూడదు, అది కవిత్వ భాష అన్నది వాడాలి తప్పకుండా. ఇది వచన భాషన కవిత్వ భాషన అన్నది మనం చూసుకోవాలన్నమాట. కవిత్వంలో ముఖ్యంగా మనం చూడాల్సింది వచనం అయిపోకుండా చూసుకోవాలి. సో ఇప్పుడు నేను చెప్పినట్టు ఒక కవిత్వం రాసేటప్పుడు ఆ కవిత్వంకున్న ఆ కవిత్వ భాష ఏదైతే ఉందో ఆ కవిత్వంలో ఉన్న డిఫరెంట్ లాంగ్వేజ్, సో దట్ ఈస్ వాట్ ఈస్ హియర్ స్ట్రక్చర్డ్ డిఫరెంట్లీ ఫ్రమ్ ఆర్డినరీ ప్రోజ్. ఆర్డినరీ ప్రోజ్లో ఉపయోగించే భాష కంటే భిన్నమైన కవిత్వ భాష ఉపయోగించింది. సో ఆ కవిత్వ భాష ఏమిటి అని అంటే, మన కవిత్వం చదివే కొద్దీ మనం రాసే కొద్దీ మనకు అర్థమవుతుంది అన్నమాట. ఇప్పుడు నాకు యాక్చువల్గా టైం తక్కువగా ఉంది కాబట్టి నేను ఎక్కువ కవితల్ని నేను కోట్ చేయలేకపోతున్నాను ఎగ్జాంపుల్స్గా, బట్ మీరు కవితల్ని చదివితే అది నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. సో వచనం కవితామయంగా ఉంటే ఆ రచన వచన కవిత్వం అని సర్దేశాయి తిరుమలరావు ఒక ఆయన అన్నాడు. సో నెక్స్ట్ స్లైడ్, 10th స్లైడ్స్ లో ఉన్నారు కదా అన్న, నెక్స్ట్ లైన్ నెంబర్ తెలియట్లేదు అన్న. ఓకే, మీరు చదివింది నాకు అనిపిస్తుంది వచనం కవితామయంగా ఉంటే. ఓకే ఓకే రైట్. సో నా వాయిస్ అంత ఫ్లో కరెక్ట్ గానే ఉంది కదా? యా, వాయిస్ ఇస్ వెరీ క్లియర్. సో వచనం కవితామయంగా ఉండాలి, అది ముఖ్యం అన్నమాట. వచనం కవితామయంగా లేకపోతే అది వచనం అయిపోతుంది. సో అది చాలా ఇంపార్టెంట్ విషయం మనం చెప్పుకుంటున్నాం. వచనంగా భాషించే మాటల్లో కవితా స్వభావమైన భావానుభూతిని కలిగించే ప్రయత్నం వచన కవిత్వం అన్నమాట. బహుశా ఇప్పుడు మీకు బాగా అర్థమవుతూ ఉండాలి, వచనంలాగా భాషించే మాటల్లో కవితా స్వభావమైన భావానుభూతి రావాలి. సో అది సాధించడం అన్నది వచన కవిత్వం చేస్తుంది.
ఏ నియమము లేకుండా శుద్ధ వచనాన్ని లయాత్మకముగా మార్చితే అది గేయవచనం అవుతుంది అని డాక్టర్ సి నారాయణ రెడ్డి రాశాడు. నియమములు ఉండవు కానీ అట్ ద సేమ్ టైం కవితా స్వభావం అన్నది పోగొట్టుకోకుండా ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్. సో కవిత్వం అంటే అభిప్రాయాలు వెల్లడించడం కాదు, రాజకీయాలు తలకెత్తుకోవడం కాదు, తాత్విక వాక్యాలను పేర్చడం కాదు. సో మనం గబుక్కున అయ్యేది మనకు ఒక ఒపీనియన్ మనం ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నప్పుడు టక్టక మనం చెప్పేస్తాం అన్నమాట, అది కాదు. అర్థం కాని సిద్ధాంత కబలాన్ని వెదజల్లడం కాదు, భాషాడంబరం కాదు, భావతిమిరం అసలు కాదు. చాలాసార్లు మనం కవిత అనగానే భాష మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. మంచిదే, భాష ఖచ్చితంగా ఉండాలి, కవిత్వ భాష ఉండాలి, దానికంటే ముఖ్యంగా భావం ఇంపార్టెంట్. ఆ భావాన్ని ఎలా వ్యక్తీకరిస్తున్నాము అన్నది ఇంపార్టెంట్ అన్నమాట. పునరావృతమయ్యే జీవితానుభవాలు కవితలుగా మారతాయి అంటాడు ఒక కవి. సో మన జీవిత అనుభవంలో నుంచి ఒక గాఢమైన అనుభూతిలో నుంచి కవిత పుట్టుకు రావాలి. సో కవిత భాష దానికి అందాన్ని చేకూర్చాలి. సో ఒక చక్కని నిర్మాణంలో అది ఒదిగినప్పుడు అద్భుతమైన కవితగా అది బయటకు వస్తుంది. కవి మరిచిపోలేనివి, మళ్ళీ మళ్ళీ ఏకాంతంలో తలుచుకునేవి, భాషలోని జవజీవాలను నింపుకొని ఛందోబద్ధంగా లయాన్వితంగా వెలువడతాయి అని. సో కవిత్వం రాయడం ఇక్కడ ఛందోబద్ధంగా అని ఉంది, కానీ ఛందస్సు లేకపోయినా పర్వాలేదు. కవిత్వం రాయడం మనస్సుకు మేధకు రెండికి సంబంధించింది. సో రెండింటి మధ్యలో సమన్వయం చాలా ముఖ్యం. సో మనస్సు పనిచేయాలి, అట్ ది సేమ్ టైం మైండ్ కూడా పనిచేయాలి. కవిత్వం చాలా ఆర్గనైజ్డ్ యాక్టివిటీ కావున అనియంత్రిత భావాల సమాహారమే కవిత్వం కానివ్వదు. సో అస్పష్టంగా ఏదో రాసేసాము, అనియంత్రిత భావాలన్నింటినీ సమాహారంగా దాన్ని చేయడం అనేది కవిత్వం కాదు, ఇట్స్ అ వెరీ ఆర్గనైజ్డ్ యాక్టివిటీ అన్నది మనం కవిత్వం గురించి చెప్పుకోం. నెక్స్ట్ వచన కవిత లక్షణాలని కనుక మనం చూస్తే క్విక్గా నియమరాహిత్యం మనం చెప్పుకున్నాము, నిరాడంబరత, గమన వైవిధ్యం, పంక్తి నిర్మాణంలో ఒక తూగుంటుంది, ఒక విరుపు, ఒక విసుగు, అంతర్లయ, నేను ఇంతకుముందు చెప్పాను కదా అంతర్లయ అన్నది ఉంటుంది, ఉద్రేక అనుగుణమైన పాదాల విరుపు, అర్ధ పుష్టి, వ్యవహారిక భాషా శైలి అన్నది ఉంటుంది. అంటే ఉత్తమమైన వచన కవిత్వంలో భావన బలం, అనుభూతి, అభివ్యక్తీకరణను బట్టి ఏర్పడే భావచిత్రాలు, ఊహా చిత్రాలు లేదా పథ చిత్రాల రూపకల్పన మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్. సో ఇవి వచన కవిత లక్షణాలు అన్నమాట. సో ఇప్పుడు కవిత్వం ఎలా రాయాలి అని అంటే ఫస్ట్ స్టెప్ ఏమిటి అని అంటే మనం వచన కవిత్వం రాయాల్సిన వస్తువుని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ వస్తువు అంటే సబ్జెక్ట్ అన్నమాట. సో చాలాసార్లు మనం రాసిన వస్తువు మీదనే రాస్తూ ఉంటాం అన్నమాట. అరిగిపోయిన వస్తువులని మనం పరిహరించాలి, వాటి జోలికి వెళ్ళకూడదు. సో ఎప్పుడు స్పందించే హృదయం ఉన్నప్పుడు వస్తు దారిద్ర్యం ఉండదు, లేకపోతే వస్తువుల కోసం వెతుక్కోవాల్సి వస్తుంది, పాత వస్తువులే రాయాల్సి వస్తుంది అన్నమాట. ఎంత చిన్న విషయమైనా కవిత్వం కావచ్చు. అయితే తీసుకున్న వస్తువు కవి మనసుకు చాలా దగ్గరదై ఉండాలన్నమాట, ఎందుకంటే కవిత్వంలో ముఖ్యంగా ఆవేదన ప్రధానమైంది. చాలా కొన్నిసార్లు మనం కవిత్వ రాయాలి అని పని కట్టుకొని రాస్తే అది కవిత కాదు. అంటే అక్కడ వర్ణన కాదు ముఖ్యంగా కావాల్సింది, స్పందన. కొన్నిసార్లు కొన్ని కవితల్లో చాలా సూపర్ఫిషియల్గా ఉంది కవిత అని తెలిసిపోతుంది అన్నమాట. ఊరికే మాటలే ఉన్నాయి దీనిలో అంటే ఒక స్పందించిన ఒక హృదయంలో నుంచి బలంగా బయటకు వచ్చిన ఒక భావం కాదు అనేది అర్థమవుతుంటుంది అన్నమాట. ఇప్పుడు కేవలము దానిలో వర్ణన మాత్రమే, భాష మాత్రమే కనబడుతూ ఉంటుంది, స్పందన లేదు. కానీ కవికి స్పందన చాలా ముఖ్యం. కవి చెప్పదలుచుకున్న విషయంపై పూర్తి అవగాహన, స్పష్టత కూడా ఉండాలి, అప్పుడే మంచి కవిత రాయవచ్చు. సో ఇది వస్తువును మొట్టమొదట మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం గమనించాల్సిన విషయాలు అన్నమాట. సో ప్రతి కవిత్వంలో కూడా ఫస్ట్ స్టెప్ ఏమిటి అని అంటే దానికి ఒక వస్తువు అన్నది ఉంటుంది, ఒక సబ్జెక్ట్ అన్నది ఉంటుంది.
రెండవది ఏమిటి అని అంటే పద ప్రయోగం. సో సబ్జెక్ట్ తీసుకున్న తర్వాత పదాలని ఎలాంటి పదాలని మనం వాడాలి, సరళమైన పదాలను వినసొంపైన తేట తెలుగు పదాలను వాడడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఏ పదాలు కలిస్తే కవిత అందం పెరుగుతుందో కవికి తెలియాలి, ఏ పదాలు కలిస్తే అందం చెడుతుందో కూడా తెలుసుకోవాలన్నమాట. సో తెలుగు కవిత్వం కాబట్టి తెలుగులోనే ఉండడం సమంజసం. కొన్ని కొన్నిసార్లు ఇంగ్లీష్ పదాలు ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తాం, కానీ ఆ ఇంగ్లీష్ పదాలు కొంత ఆర్టిఫిషియల్గా కానీ లేదా వాటికి పండ్ల మధ్యలో రాయి తగిలినట్టుగా ఉంటాయి అన్నమాట. సాధ్యమైనంత తెలుగులో ఉండడం మంచిది. డమడమలాడే పదాలను తెచ్చిపోస్తే అది ఘనమైన కవిత్వం అయిపోదు, పాఠకుడిలో సున్నితమైన భావాలను మేలుకొలిపేదే కవిత్వం. అంటే కవిత్వం అనేది వేడిగా వాడిగా రాయాలి, మెత్తగా కొత్తగా రాయాలి, చురుగ్గా చమత్కారంగా రాయాలి. సో అలాంటి పదాలని మనం ఉపయోగించాలి అన్నమాట. సో నెక్స్ట్ స్లైడ్, ఇది పోలిక. సో పోలిక అన్నది కూడా చాలా ప్రాణం అన్నమాట. పోలికలు కవితకి ప్రాణాధారాలు అన్నమాట. సో ప్రతి దానిలో ప్రతి పోయట్రీలో కూడా మీ పోయంలో ఎన్ని పోలికలు ఉన్నాయో మీరు ఒకసారి చూడండి. చాలాసార్లు కొంతమంది పోయట్రీ రాసిన తర్వాత అన్నారు ఒకసారి చూడండి అన్న పంపి రివ్యూ చేయండి దీన్ని ఇంప్రూవ్ చేయడానికి అంటే. సో మంచిది అది, కానీ మన సీనియర్స్కి మిగతా వాళ్ళకి పంపక ముందు మీరే ఒక స్వపరీక్ష చేసుకోవచ్చు. నా వస్తువు బలమైన వస్తువేనా కాదా, లేదా అరిగే చాలా రాసేసిన వస్తువు, కొత్త వస్తువు అంటే కొత్తదనం ఉందా వస్తువులో, నంబర్ వన్. నంబర్ టూ, పద ప్రయోగాలు ఎలా ఉన్నాయి, పాత పదాలే మామూలు పదాలే ఉన్నాయా. సో ప్రతి పదాన్ని మరి చూడాలన్నమాట మనం. సో నేను యాక్చువల్గా కవిత రాసేటప్పుడు ఒక 10 డ్రాఫ్ట్స్ రాస్తాను నేను. అది ఆ పదం అక్కడ ఖచ్చితంగా ఉండాలి అంటేనే ఉండాలన్నమాట, లేకపోతే దాన్ని మనం మార్చేసేయాలి. సో పదాలు అన్నవి చాలా 10 సార్లు ఆ పదం అవసరమా అన్నది చూసుకోవాలన్నమాట. సో అలాగే మీరే చూసుకోవచ్చు. మామూలు కవిత్వ భాష కాకుండా మామూలు పదాలా ఇవి, రెగ్యులర్గా వాడే పదాలా, వాటన్నింటినీ తీసేయాలి. సరే, తర్వాత మూడవది పోలికలు. ఇది కూడా మీరు టెస్ట్ చేసుకోవచ్చు. నా పోయంలో ఎన్ని పోలికలు ఉన్నాయి. సో ఎండ్లూరి సుధాకర్ రాసిన పోయమ్స్లో కూడా ఎక్కువ పోలికలు కనబడతాయి అన్నమాట. ఎండాకాలం గోదావరి అనే కవిత రాసినప్పుడు ఆయన గోదావరి ఎలా ఉందంటే అమ్మ కొట్టినప్పుడు నాన్న కొట్టినప్పుడు ఒక మూల ఒదిగి పడుకున్న అమ్మలా ఉంది అని ఎండిపోయిన గోదావరి గురించి రాస్తాడనమాట. సో అలాగా పోలికలు అన్నవి కవితకు ప్రాణాధారం. సో దృశ్య చిత్రాలుగా అంటే ఒక ఇమేజరీ మనం క్రియేట్ చేయాలి. సో అప్పుడే పాఠకులు కవితలోకి ప్రవేశం చేస్తారు, ఊహాలోకంలోకి మనం వాళ్ళని తీసుకెళ్ళగలుగుతాం అన్నమాట. ఒక ఆశ్చర్యానికి ఒక విభ్రాంతికి గురి చేయాలి. అరే ఈ పదం చాలా బాగుంది ఇక్కడ, అరే ఈ ఇమేజరీ చాలా బాగుంది అనే ఒక ఆశ్చర్యం అన్నమాట. ఒక ఔచిత్యము సార్థకత ఉండాలి, మనోభావాల్ని వ్యక్తీకరించేవిగా ఉండాలన్నమాట. మన కవిత అంటే కవి తన మనస్సులోని భావాలని చెప్పడమే కాదు, పాఠకుల భావాలకు కూడా ఒక రూపం ఇవ్వగలగాలన్నమాట. అప్పుడే వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటారు. నేను ఫసలైన ప్రసంగాలు అనే కవిత రాసినప్పుడు చాలా మంది దాంతో ఐడెంటిఫై చేసుకుని చాలా బాగుంది అంటే వాళ్ళు చెప్పాలనుకున్న విషయానికి మనం పదాలని వాళ్ళకి అందించినట్లు అనమాట. అలా ఉండాలి. వాడి అరిగిపోయిన పోలికల జోలికి వెళ్ళకపోవడం మంచిది. సో కవి గొప్పతనం ఎక్కడ అని అంటే పోలికల్ని వాడే విధానంలో అని కనబడుతుంది. పోలికల్లో రెండు రకాలు ఉన్నాయి మనకు తెలుసు, ఉపమానం అలంకారం అన్నవి మనం ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్. తర్వాత నాలుగవ విషయం ఏమిటంటే గాఢత. ఇది కూడా మీరు చూసుకోవాలి మీ పోయట్రీలో. మీరు రాసిన పోయంలో మీరు 1-10 సార్లు నా కవిత్వం పలచగా ఉందా, పలచగా ఉంటే కవిత్వం రుచిగా ఉండాలి, చాలా గాఢంగా చాలా చిక్కదనంగా ఉండాలన్నమాట. అంటే పదాలను పొదుపుగా వాడాలి. అంటే 4 వాక్యాల్లో చెప్పేది 1 వాక్యంలోనే చెప్పే ప్రయత్నం చేయాలన్నమాట. క్లుప్తత అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నమాట.
ఇప్పుడు మనం ఒక శిలను శిల్పంగా చెక్కినప్పుడు చెక్కడం అంటే అర్థం ఏంటి, శిల్పం తయారు చేయడం అంటే ఏంటి, శిలలోని అనవసర భాగాల్ని తొలగించడమే కదా. కవిత్వంలో కూడా అంతే, మనకు దానిలో అసలు సెట్ అవ్వట్లేదు, ఈ పదం బాగాలేదు అంటే నిర్దాక్షిణ్యంగా తీసేసి బాగా మనం అంటే కాచి వడపోసినట్టుగా ఉండాలన్నమాట. అంత చిక్కగా ఉండాలి ఆ కవిత అన్నది, దాన్ని గాఢత. సో పెద్ద పెద్ద లైన్లు తర్వాత చాలా ఎక్స్ప్లనేటరీగా ఉండకూడదు. సో ఒక విషయం చాలా గమనించండి, పోయమ్ ఈజ్ నాట్ అన్ ఎక్స్ప్లనేషన్, పోయమ్ ఈజ్ నాట్ అన్ ఆర్టికల్. సో చాలా మంది పోయంలో చాలా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తారనమాట. ఎక్స్ప్లెనేషన్ చేసేది వ్యాసం అవుతుంది. పోయం అన్నది ఒక 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 డిఫరెంట్ లాంగ్వేజ్లో, ఒక కవిత భాషలో ఒక అందంగా ఒక థాట్ని, ఒక భావాన్ని ప్రకటించే ప్రక్రియ అన్నమాట. అంతేగాని కవిత్వలో మొత్తం ఒక ఇంట్రొడక్షన్, నిన్న చెప్పుకున్నట్టు ఆర్టికల్లో ఉన్నట్టుగా ఒక ఇంట్రొడక్షన్, ఒక బాడీ, ఒక కంక్లూషన్ అట్లా ఏమి ఉండదు. సో చాలాసార్లు మనం అనుకుంటాం దీనికి కవిత చదివిన వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ లేదే, దీనికి అది లేదే ఇది లేదే అనుకుంటాం. అంటే ఒక ఆర్టికల్లో ఉండాల్సిన లక్షణాలని కవితలో చూడడానికి ప్రయత్నం చేస్తారనమాట. ఒక మెసేజ్లో ఉండాల్సిన లక్షణాలని కవితలో చూడడానికి ప్రయత్నం చేస్తారు కొంతమంది. సో అలా అవసరం లేదనమాట. కవిత్వం అన్నది చాలా సూటిగా ఒక 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 పర్టికులర్ భావాన్ని ఎక్స్ప్రెస్ చేసే ప్రక్రియ అన్నమాట. ఓకే, నెక్స్ట్ నిర్మాణం. సో వచ్చిన కవిత్వం అన్నాం కదా అని చెప్పేసి ఇక తుది మొదలు లేకుండా వాక్యాలు వాక్యాలు రాసి పారేయడం మంచిది కాదు. అంటే చందో బందోబస్తులు తెంచుకుందంటే దాని అర్థం ఒక రూపము, నిర్మాణము, లయ లేకపోవడం ఎంత మాత్రం కాదు. చాలాసార్లు మనం పక్క పక్కన పేరిస్తే వాక్యమై వ్యాసమయ్యే వాక్యాల సమూహాన్ని ఒకదాని కింద ఒకటి రాసి దాన్ని కవిత్వం అంటూ ఉంటాను. సో మీరు మీ కవితలో చూడండి ఒకసారి, మీరు ఒకదాని కింద ఒక రాసిన వాక్యాల్ని పక్క పక్కన రాస్తే అది ఒక వ్యాసం లాగా ఒక పారాగ్రాఫ్ అవుతుందా? అయితే అది కవిత కాలిక, అది ఒక ప్రోజ్ అనమాట. ఒక ఆయన అందుకనే కవిత్వాన్ని వంచకు వచనమైపడతావు అని అన్నాను అనమాట. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి మనం. చక్కని రూపం, చక్కని లయ మంచి కవితకు కావాల్సిన ముఖ్యమైన దినుసులు. అక్షరం అక్షరం సరిదిద్దుకుంటూ మెరుగుపరుచుకోవాలన్నమాట. ఒక నిర్మాణం అన్నది, ఒక స్ట్రక్చర్ అన్నది, ఒక శిల్పం అన్నది కూడా కవిత్వంలో సాధించడానికి ప్రయత్నం చేయాలి. సో యా, 7:00 అయింది, నేను ఐ క్లోజ్ ఇయర్. నేను క్లోజ్ చేసే ముందు యాక్చువల్గా కొన్ని కవితలు చదువుదాం అనుకున్నాను, కానీ ఒక కవిత మాత్రం, స్పర్ధ అనే ఒక కవిత మాత్రం నేను చదువుతాను. అది చదివిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ తీసుకొని నెక్స్ట్ సెషన్కి వెళ్ళిపోదాం. నేను రీసెంట్గా రాసిన కవితల్లో ఒక స్పర్ధ అనే ఒక కవిత నేను చదివి వినిపిస్తాను. ఇది ఒక భార్యాభర్తల మధ్యలో ఉండే కొన్ని సమస్యల్ని ఇది చూపిస్తుంది అన్నమాట. ఒకనొక స్పర్ధ, భర్త ఒక వైపు, భార్య ఒక వైపు, ఏక శరీరం 1,000 ముక్కలుగా విరిగిపోతున్న శబ్దం. చూసారా అక్కడ ఆ ఎక్స్ప్రెషన్, భార్య భర్తలిద్దరూ ఏక శరీరం అన్నది, కానీ ఇక్కడ ఏక శరీరం 1,000 ముక్కలుగా విరిగిపోతున్న శబ్దం. కలలు పండించుకోవలసిన కాపురంలో కలతల గింజల్ని నాటుకుంటారు. చూడండి, కలలు పండడం, పంటకు కావాల్సిన గింజలు అన్నది కలతల గింజలు. సో కలలు పండించుకోవాల్సిన కాపురంలో కలతల గింజల్ని నాటుకుంటారు. నిందల బోనులో చెరోవైపు నిలబడి దూరాల శిక్షను విధించుకుంటారు. అహం కొమ్ముల్ని ఒళ్ళంతా మొలిపించుకొని ఒకరినొకరు పొడుచుకుంటూ తిరుగుతూ ఉంటారు. అంటే అహం కొమ్ముల్ని అనే ప్రయోగం అక్కడ, అహం అన్నది కొమ్ముల్లాగా ఒళ్ళంతా మొలిపించుకుంటుంది, అదొక ఇమేజరీలాగా. అలాగే అనుమానపు పడగలు విప్పుకొని ఒకరినొకరు కసిగా కాటేసుకుంటారు. చర్చి ముగిసేదాకా ముసుగులా కప్పుకున్న ఆధ్యాత్మికత ఇంట్లో అడుగు పెట్టగానే ఎగిరిపోతుంది. సమాధిలోంచి పొడుచుకొచ్చిన అస్థి పంజరాల్లో అసలు రూపాలు బయటపడతాయి. నలుగురిలో వెలిగిన నవ్వుల దీపాలు ఇద్దరి నడుమ హఠాత్తుగా ఆగిపోతాయి. అతిథుల కచేరిలో జంటగా ఆలపించిన యుగల గీతాలు ఒంటరి వేళ వెకిలి స్వరాలై విక్కిరిస్తాయి.
బహుశా ఇప్పుడు నాకు టైం లేదు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను. అందరి మీద అభినందనలు కుమ్మరించే అతడు ఆమెపై మాత్రం కోపాల కత్తులు నూరుతూ ఉంటాడు. అందరి మీద ఆప్యాయతను కురిపించే ఆమె అతడిలో మాత్రం లోపాల గని తవ్వుతూ ఉంటుంది. ఇద్దరూ పోటీ పడి ఇంట్లో ఒలికించిన చేదు నీరు పిల్లల వేర్లకు చేరుతూ ఉంటుంది. అక్కడ చూసారా, ఇద్దరు ఒక వాళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధల వల్ల ఒక నెగటివిటీ ఏదైతే ఉందో, ఆ ఇంట్లో ఒలికించిన చేదు నీరు, వాళ్ళ మాటలన్నీ కూడాను ఒక నీరులాగా ఇంట్లో ఒలికించినట్టు పిల్లల వేర్లకు చేరుతూ ఉంటుంది. తప్పెవరిదో తెలుసుకునేలోపు కారుద్రాక్షలు పెరట్లో వేలాడుతూ ఉంటాయి. కలహాల బూజులు దులిపేసి ఇల్లంతా ప్రేమ తోరణాలు కట్టేసి తలుపు బయట నిలుచున్న ప్రభువును ఇప్పుడైనా లోపలికి పిలవలేరా? ప్రభువు వాక్య దీపాలని ప్రతిమూల వెలిగించుకొని పంతాల చీకట్లను గెలవలేరా అనే ఒక ముగింపు దీనికి ఇవ్వడం జరిగింది అనమాట. సో లెట్ మీ స్టాప్ హియర్. ఐ థింక్ వి ఇట్స్ 7 o'clock ఆల్రెడీ. సో లెట్ మీ స్టాప్ హియర్. So any questions, any comments, anything that you want to say? Okay, evarikaina prashna unte mee hand raise chesthe vallu nenu unmute chestanu. Your brother Sandeep Raj. Nani hand raise kuda sarigi pan cheyatledu. Let them post in chat box, anna kuda chustadu. హలో అన్న, నేను అడగచ్చు కదా అన్న క్వశ్చన్? అన్న కొంచెం హైకూల గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారన్న. ప్రసాద్ అన్న, హైకూల గురించి కొంచెం. ఇరవై రెండో స్లైడ్ పోనీ. ఓకే, మీరు అడిగారు కాబట్టి నేను కొంచెం 20వ స్లైడ్కి రండి దయచేసి. మినీ కవిత ఉందా? యా ఉందన్న. ఓకే, సో మినీ కవిత కూడా నేను చూపిన మీకు కొంచెం పరిచయం చేస్తాను. కవిత్వంలో కూడా వచ్చిన కవిత్వంలో కూడా కొన్ని రకాలు ఉన్నాయన్నమాట. ఒకటి మినీ కవిత అంటే పెద్ద కవిత కాకుండా కొంచెం షార్ట్గా ఉండేదన్నమాట. చూడండి, జనార్దన్ మహర్షి అనే అతను ఈ ప్రయోగాలు చేశాడు చాలా చక్కగా. కడుపులో బిడ్డ తిరగబడ్డాడు, పెద్ద ఆపరేషన్. చూడండి ఇక్కడ క్లుప్తత అనేది ఎంత మంచిగా సాధించాడో చూడండి. పెద్ద ఆపరేషన్ జరిగింది అని రాయలేదు, పెద్ద ఆపరేషన్ అంటే పెద్ద ఆపరేషన్ అయిందని అర్థం. సో కడుపులో బిడ్డ తిరగబడ్డాడు, పెద్ద ఆపరేషన్, కోలుకోవడానికి 2 ఏళ్ళు పట్టింది. 22 ఏళ్ల తర్వాత మళ్ళీ తిరగబడ్డాడు, ఇంకేం కోలుకుంటుంది? బహుశా అర్థమైంది అనుకుంటాను మీకు. సో అలాంటి అద్భుతమైన భావ ప్రకటన చేయవచ్చు మినీ కవితల్లో. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. నానీలు అనేది ఇంకొక రకమైన కవిత్వం అనమాట. ఈ నానీల్లో ఏంటనంటే ఇంకా చాలా చిన్నవి అనమాట. 20 నుంచి 25 అక్షరాల సంఖ్య, 4 పాదాలు ఉంటాయి దానిలో. అది కొన్ని ఎగ్జాంపుల్స్ నేను ఇక్కడ ఇచ్చాను. ఓ పూట గడిచింది అన్నదానంతో, జీవితమే వెలిగింది రక్తదానంతో అని. రైలు పట్టాలు తాము కలవవు గాని దూరాలను కలుపుతాయి. చిన్నప్పటి ఉత్తుత్తి బువ్వలాటలు పెద్దయ్యాక నిజమైపోయాయేమిటి? ఎంత అద్భుతంగా ఉంది కదా. అబ్బే ఏదో ఓటమి కాదు, అది విజయానికి మరో మెట్టు. నేను కూడా ఒక ప్రయోగం చేశాను, సిలువ క్రైస్తవులు మొయ్యాలి గుడి మీద నిలబెట్టారు అని. సో ఇలాంటివి నానీలుగా మనం చెప్పుకోవచ్చు. ఆచార్య ఎన్ గోపి మొట్టమొదట ప్రవేశపెట్టారు అనమాట. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇది హైకూలు. హైకూ అనేది ఒక ఆధునిక తెలుగు కవిత్వ ప్రక్రియ. యాక్చువల్గా ఇది జాపనీస్ పోయెటిక్ స్టైల్ అని చెప్తారు. 17 మాత్రలకి మాత్రం పరిమితమై ఉంటుంది. అంటే సాధారణంగా 10 అక్షరాలు, 10-15 అక్షరాల కంటే ఎక్కువ ఉండదు అనమాట. 2-3 పాదాల్లోనే మొత్తం అంతా కవిత ఉంటుంది. సో సాధారణ విషయాల్లో అద్భుతాన్ని చూపగల ఒక ప్రక్రియ అనమాట.
సో వెంటనే ఏ ఆలోచన చేయకుండా ఒక దృశ్యాన్ని ఒక సంఘటనను చూసి మెరుపు కవితో మెరుపు వేగంతో చెప్పే ప్రక్రియ అన్నమాట. సో హైకు గురించి వాడ్రే వచ్చిన వీరభద్రుడు ఏమన్నాడు అని అంటే, మానవాత్మని భూమి ఆకాశాలని వెలుగు నీడల్ని ఒకే స్నాప్ షాట్ లో పట్టే ప్రక్రియ అని అంట. తెలుగులో హైకూల్ని పరిచయం చేసింది ఇస్మాయిల్ కవి గారు. 1991 పెన్నా శివరామకృష్ణ రహస్య ద్వారం పేరుతో తొలి తెలుగు హైకు కవిత్వ సంకలనాన్ని తీసుకొచ్చారన్నమాట. కొన్ని హైకూలు కూడా నేను ఎగ్జాంపుల్స్ గా అక్కడ పెట్టాను. 23 నెక్స్ట్ స్లైడ్. అడవిలో ఆర్కెస్ట్రా కోకిల, చూసారా ఎంత చక్కగా ఉందో. మూడే మూడు మూడు పాదాలు, కానీ మూడు పాదాల్లో కూడా మూడు వర్డ్స్, ఓన్లీ టూ వర్డ్ త్రీ వర్డ్స్. అడవిలో ఆర్కెస్ట్రా కోకిల. వర్షం క్షణం పూచే నీటి పూలతో ఊరు నిండిపోయింది. అలాగా ఇవన్నీ చెప్పుకోవచ్చు. నేను కూడా కొన్ని రాశాను. చీమలు సోమరి పాఠ్య పుస్తకాలు. సో అట్లా కొన్ని మనం హైకూల్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. రైట్, థ్యాంక్ యూ. ఎనీ అదర్ క్వశ్చన్స్? సో హోప్ దట్ క్వశ్చన్ ఈస్ క్లారిఫైడ్. Yes, sir. Clarified, Anna. Thank you, Anna. Thank you. Any other questions? Your brother Vinay. Anna. Hello, Anna. I'm very much on the matter. Anna, konne English songs untayi kada na. Vaatiki translate chese tappudu konni adlaku manam cheppalem kada na, rayalem kada na. అట్లాటప్పుడు దాన్ని అట్లే వదిలేయాలన్నా లేకపోతే ఎట్లా అన్నది. సో ఇప్పుడు మనం ట్రాన్స్లేషన్ గురించి కాదు కదా మాట్లాడుకుంటున్నాం, ఇప్పుడు కవిత్వం గురించి మాట్లాడుకుంటున్నాం మనం. అంటే అదేనా, అంటే ఆ కవిత్వాలని ఎట్లా ట్రాన్స్లేట్ చేసేటప్పుడు మన తెలుగు కవిత్వాలు ఎట్లా రాయాలన్నట్లు. ఓ, తెలుగు ఇంగ్లీష్ కవిత్వాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు? అవునవునా, అది నిజంగా చాలా ఎక్స్పర్ట్ ఏమంటారు ప్రక్రియ అది. చాలా అంటే రెండు భాషల్లో చాలా భాషా ప్రావీణ్యం ఉంటే తప్ప అది సాధించడం కష్టం. సో మీరు అన్నట్టు ఇప్పుడు కొన్ని కొన్ని సార్లు ఆ సరి సమానమైన పదం లేదు అని అంటే ఒక సమర్థవంతమైన ట్రాన్స్లేటర్ కొత్త పదాలను కూడా సృష్టించుకోగలిగేటట్టుగా ఉండాలన్నమాట. అదే, అంతేగాని తెలుగులో ఇంగ్లీష్ పదాలు అలాగా రాసేయడం అంత సబబు కాదు. Yes. Any other questions? Any other questions, brother? కొన్ని చాట్ బాక్స్ లో కొన్ని ఉన్నాయండి. క్రాంతి కుమార్, వచన కవిత్వంలో శైలికి గల ప్రాధాన్యాన్ని వివరించగలరు, రచనలో భాషను వాడుకునే విధానం గురించి చెప్పగలరు. ఓకే, యా, దట్స్ అ గుడ్ క్వశ్చన్. సో శైలి అన్నది మనం రాసే కొద్దీ మనకు ఒక శైలి, మనకు ఒక బాణి అన్నది ఏర్పడుతుంది అనమాట. ఇప్పుడు ఉదాహరణకి ఇస్మాయిల్ రాసే కవిత కావచ్చు, అఫ్సర్ రాసే కవిత్వం కావచ్చు, వాళ్ళలో వాళ్ళ శైలి డిఫరెంట్గా ఉంటుంది, అప్రోచ్ డిఫరెంట్గా ఉంటుంది. సో నేను నిన్న ఆర్టికల్ రైటింగ్లో కూడా చెప్పినట్టు, సో మనకంటూ ఒక మార్క్ని మనం వదిలిపెట్టాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు ఒక శైలిని మనం సాధించగలగాలి. అది ప్రాక్టీస్ మీద వస్తుంది. సో ఇప్పుడు కొన్నిసార్లు నా కవితలు చూసినప్పుడు కూడాను ఒక ఒక ఫైవ్ పారాగ్రాఫ్స్లో ప్రతి పారాగ్రాఫ్ ప్రతి పాదంలోనూ ఒక నాలుగు వచనాలు ఉండేటట్టు అలాగ ఒక ఒక శైలి కనబడుతుంది అన్నమాట. సో ఆ శైలి అన్నది ఉంటుంది ఒక్కొక్క ప్రతి కవికి కూడా, ఒక ప్రాక్టీస్ మీద వస్తుంది అన్నమాట. రచనలో భాషను వాడుకునే విధానం గురించి చెప్పగలరు అంటే, నేను ఆల్రెడీ చెప్పాను కదా భాషను ఎలా వాడాలి, ఎప్పుడు ఏ పదం వాడాలి అన్నదే మరి కవికి ఉండాల్సిన ప్రైమరీ ఇదన్నమాట, స్కిల్ అన్నమాట. ఓకే, నెక్స్ట్.
దాసులు దేవుని బానిసలు అన్న ఇజ్ ఇట్ హైకు అంటే దాసులు అంటే ఎవరు సో ఇప్పుడు అంటే ఇంకొక విషయం అంటే ఇప్పుడు మీరు ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు నేను జస్ట్ కామెంట్ చేస్తాను అంటే ఎప్పుడైనా మనం హైకు ఉన్నప్పుడు దానిలో ఒక ఒక అస్పష్టత ఉండకూడదు అనమాట ఒక క్వశ్చన్ రాకూడదు ఒక అద్భుతం ఆహా అనే ఒక ఎక్స్ప్రెషన్ రావాలి కానీ ఎవరి దాసులు ఏ దాసులు వాళ్ళు దైవ సేవకుల లేకపోతే అలాంటి క్వశ్చన్స్ రాకుండా ఉంటే మంచిది అనమాట ఓకే సో ప్రాక్టీస్ చేయండి బట్ యునో యు ఆర్ ట్రయింగ్ టు డూ దాట్ ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ప్లీజ్ ట్రై టు డూ దాట్ ఇంకా హైకులు ఎక్కువ చదివితే మీకు ఎలా రాయాలి అన్నది అర్థమవుతుంది ప్లీజ్ నాది వచ్చిన ప్రశ్న అన్న yes hello yes anna naadaku prashna na idi english padalu chaala telugu bhashalo bhagam ayipoyi kada na ippudu telugu kavita raaseetappudu kunni 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 saarlu english padalu upayoginchalsina paristhiti vastundi vachche avakashalu unnayi ade nenu cheppanu kada aa point touch chesanu చాలా అవసరము ఇంకా దానికి ఇంకా మీరు వేరే మార్గమే లేదు అంటే తప్ప ఇంగ్లీష్ పదం ఉపయోగించకపోతే మంచిది ఓకే ఎందుకంటే తెలుగు అందం పోతుంది అనమాట నేను ఇన్ని కవితలు దాదాపు ఒక 50 కవితలు నేను రాశాను ఇప్పటి వరకు నేను ఎప్పుడు కూడాను ఒక ఇంగ్లీష్ పదం కూడా నా కవితలో నేను వాడలేదు ఓకే యా ఎప్పుడైనా వేరే ఎప్పుడన్నా అంటే అది అది ఎక్స్ట్రా అందాన్ని ఇస్తుంది లేదా ఎక్స్ట్రా ప్రయోజనం చేకూరుతుంది దానివల్ల లేదంటే ఇంకా దానికి ఇంకా వేరే మార్గం లేదు అట్లాంటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే మనం ఇంగ్లీష్ పదాలు వాడాలి ఓకే ఎనీ అదర్ క్వశ్చన్స్ బ్రదర్ పవన్ కళ్యాణ్ స్టార్ట్ బాక్స్ లో డిఫరెన్స్ బిట్వీన్ సాంగ్ లిరిక్స్ అండ్ వచన కవిత డిఫరెన్స్ బిట్వీన్ సాంగ్ అండ్ వచన కవిత సాంగ్ లో ముఖ్యంగా ఒక మీటర్ అనేది ఉంటుంది ఒక లయ అనేది ఉంటుంది విచ్ మే నాట్ బి ప్రజెంట్ ఇన్ వచన కవిత్వం మనం అదే కదా చెప్పుకున్నాము అంటే ఇప్పుడు మీరు కవిత్వాన్ని పాటలాగా పాడలేరు ఇప్పుడు నేను రాసిన ఒక కవితను మీరు పాటలాగా పాడాలంటే పాడలేకపోవచ్చు కానీ పాట కోసం ప్రత్యేకంగా రాయాలి ఎందుకు అని అంటే పాట మనం రాసేటప్పుడు ఒక లయ ఒక మీటర్ ఒక ట్యూన్ లో రాయాలి కదా ఆ ట్యూన్ అన్నది వచన కవిత్వకు అన్నిసార్లు ఉండాల్సిన అవసరం లేదు అది డిఫరెన్స్ ఇంకొక ప్రశ్న భావుకత వర్ణన రెండు ఒకటేనా అంటే రెండు వేరు వేరు భావుకత అంటే మన అది వర్ణన భావుకత అంటే మనం ఫీల్ అవుతున్నాం ఒక ఒక ఫీలింగ్ని మనం ఎక్స్ప్రెస్ చేయడం అన్నమాట కానీ వర్ణన అంటే దాన్ని మనం వర్ణించే విధానం యా సో అవి రెండు డిఫరెంట్ అంటే స్లైట్ డిఫరెన్స్ ఇస్ దేర్ బిట్వీన్ దెం ఓకే సో ఎనీ అదర్ క్వశ్చన్స్ సో టైం కూడా మనం చూసుకోవాలి కాబట్టి నేను కొంచెం స్పీడ్ గా చేస్తున్నాను యా పవన్ కళ్యాణ్ ఒక అబ్బాయి ఏపీటి హలో బ్రదర్ లాస్ట్ క్వశ్చన్ మీరు అడగండి హలో నా వాయిస్ వినిపిస్తుంది అన్న కవిత రాసేటప్పుడు ఒక లైన్లో ఎన్ని పదాలు వరకు ఉండొచ్చు అన్న ఎన్ని అక్షరాలు అలాగేమీ అంటే ఇన్ని అక్షరాలు ఉండాలని నియమం ఏమీ లేదు ఓకే అండి కాకపోతే మీరు అవసరాన్ని బట్టి దాన్ని చేసుకోవచ్చు ఓకే ఓకే థ్యాంక్ యూ కానీ కవిత్వ భాష ఉపయోగించడం ముఖ్యం గాఢత ఉందా లేదా చూసుకోవడం ముఖ్యం నేను ఇప్పుడు చెప్పిన లక్షణాలు ఉన్నాయా లేదా చూసుకోవడం ముఖ్యం ఓకే అండి ఓకే అన్న థ్యాంక్ యూ గో హెడ్ అన్న ఓకే వెరీ గుడ్ సో 7:15 ఏం చేద్దాం నెక్స్ట్ షార్ట్ స్టోరీ కూడా నేను క్లుప్తంగా చెప్పేస్తాను ఓకే షార్ట్ స్టోరీస్ కూడా చెప్పండి అన్న ఎస్ చెప్పేసాను ఎస్ ఇప్పుడు షార్ట్ స్టోరీ కూడా నేను గ్రూప్ లో పెడతాను
సో సాధ్యమైనంత త్వరగా మనం ముగిద్దాము. చర్య వచ్చిందండి మీకు? Yeah, you can start. Okay. Yeah, so first slide lo manam chuste short story characteristics nenu akada ichanu. General ga short story annadi limited number of characters scenes untadi. Edaina story annanappudu manamu mukhyanga స్టోరీకి ఆర్టికల్ రైటింగ్కి తేడా ఏమిటి అని అంటే, ఆర్టికల్ రైటింగ్లో మనము ఒక థీమ్ని తీసుకొని దానికి సంబంధించిన వివరణ ఇస్తాం. కానీ స్టోరీ అంటే ఏంటనంటే, స్టోరీలో మనం క్యారెక్టర్స్ ఉంటాయి ముఖ్యంగా, తర్వాత సీన్స్ ఉంటాయన్నమాట. ఇవి రెండు చాలా ప్రాముఖ్యమైన లక్షణాలు షార్ట్ స్టోరీకి. సో ఆ క్యారెక్టర్స్ ఇప్పుడు మనం చెప్పాల, రచయిత లేదా రైటర్ తాను ప్రసంగం చేసినట్టుగా లేదా తాను ఏదో చెప్పడానికి ప్రయత్నం చేసినట్టుగా ఉండదు. సో ఇట్స్ నాట్ ఎ మెసేజ్, ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్టికల్. సో అందుకనే షార్ట్ స్టోరీ రాసేటప్పుడు మనం కేర్ఫుల్గా ఉండాల్సింది ఏమిటి అని అంటే, రైటర్ డైరెక్ట్గా ఏది చెప్పడానికి ప్రయత్నం చేయకూడదు. సో క్యారెక్టర్సే మాట్లాడాలన్నమాట. సో ఆ క్యారెక్టర్స్ని డెవలప్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ముఖ్యంగా షార్ట్ స్టోరీ రాసే ముందు మనము ఫస్ట్ స్టెప్గా మనం ఆలోచించాల్సింది ఏమిటి అని అంటే, నా షార్ట్ స్టోరీలో ఎన్ని క్యారెక్టర్స్ ఉండబోతున్నాయి, ఆ క్యారెక్టర్స్ మధ్యలో రిలేషన్షిప్ ఏమిటి, సో ఆ క్యారెక్టర్స్ ఎలాంటి స్వభావం కలిగిన వాళ్ళే ఉండాలి. సో ఎందుకు అని అంటే అది చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఒక పరిస్థితి జరిగినప్పుడు దానికి ఆ క్యారెక్టర్ ఎలా రెస్పాండ్ అవ్వాలి, సో ఆ లక్షణాలు ముందుగానే, ఈ విషయాలన్నీ కూడాను ముందుగానే ఆలోచించుకోవాలన్నమాట క్యారెక్టర్స్ గురించి. రెండవది ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ స్టోరీలో ఎన్ని సీన్స్ ఉండాలి, 4 సీన్లు ఉండాలా, 5 సీన్లు ఉండాలా, ఫస్ట్ సీన్లో ఏం జరగాలి, 2వ సీన్లో ఏం జరగాలి, 3వ సీన్లో ఏం జరగాలి, 4వ సీన్లో ఏం జరగాలి. సో ఇది షార్ట్ స్టోరీకి ప్రాణం అన్నమాట, క్యారెక్టర్స్ సీన్స్. అయితే బిగ్ స్టోరీలో ఎక్కువ క్యారెక్టర్స్ ఎక్కువ సీన్స్ పెట్టుకోవచ్చు, కానీ షార్ట్ స్టోరీ అన్నప్పుడు యాక్చువల్గా 2-3 సీన్లలో మనము దాన్ని క్లోజ్ చేయడం మంచిది. నేను బట్టతలాయన అని ఒక షార్ట్ స్టోరీ రాశాను, 3 సీన్స్లో నేను దాన్ని క్లోజ్ చేశాను అనమాట. ఒక సీన్ ఏమో ప్లాట్ఫామ్ మీద అతను ట్రైన్ కోసం వెయిట్ చేసే ఒక సీన్, తర్వాత ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు ఒక సీన్, తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అతనికి ఎదురైన అనుభవం ఒక సీన్ అనమాట. సో 3 సీన్స్ ఒక షార్ట్ స్టోరీలో, 2 లేదా 3 సీన్లు మ్యాక్సిమం, 4 సీన్స్ కంటే ఎక్కువ ఉండకుండా చూసుకుంటే మంచిది. క్యారెక్టర్స్ కూడా చాలా లిమిటెడ్గా ఉండాలి. నేను రాసిన ఆ షార్ట్ స్టోరీలో 2 క్యారెక్టర్స్ అన్నమాట. సో అలాగా లిమిటెడ్ క్యారెక్టర్స్తో లిమిటెడ్ సీన్స్తో మనం రాసే స్టోరీస్ని షార్ట్ స్టోరీ అని అంటారు. సో షార్ట్ స్టోరీ స్టార్ట్స్ యాజ్ క్లోజ్ టు ద కంక్లూషన్ యాజ్ పాసిబుల్, అంటే బిగినింగ్కి ఎండింగ్కి చాలా డిస్టెన్స్ తక్కువగా ఉండాలన్నమాట. అంటే అర్థమవుతుంది మీకు, అంటే 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 1 నెల జరగకూడదు. ఇప్పుడు నేను బట్టతలాయన, భూషణ్ మీరు చదివారో లేదో, ఎంతమంది చదివారో నాకు తెలీదు, విద్యార్థి జ్వాలలో వచ్చింది అది షార్ట్ స్టోరీ బట్టతలాయన అన్నది. అది అతను సాయంత్రం బయలుదేరి నైట్కి నెల్లూరు, గూడూరు నుంచి బయలుదేరి నెల్లూరు చేరుకుంటాడు, నెల్లూరు నుంచి బయలుదేరి గూడూరు చేరుకుంటాడు. సో బహుశా 4 అవర్స్ మ్యాక్సిమం ఉంటుంది అన్నమాట. సో అట్లా ఆ టైం పీరియడ్ చాలా తక్కువగా ఉండాలి షార్ట్ స్టోరీస్. అలాగే డీల్స్ విత్ ఓన్లీ 1 ప్రాబ్లం, అంటే అగైన్ చాలా ఎక్కువ టాపిక్స్ ఎక్కువ థీమ్స్ తీసుకోకుండా ఓన్లీ 1 థీమ్ లేదా 1 ప్రాబ్లమ్ తీసుకుని ఫాలోస్ అ నారో సబ్జెక్ట్ లైన్,
ఒక సింగిల్ నేరో సబ్జెక్ట్ లైన్ని తీసుకుంటూ ఒకే థీమ్ చుట్టూ మనం ఆ షార్ట్ స్టోరీని రాసుకుంటే మంచిది. ఇట్ యూజెస్ ఓన్లీ ద డీటెయిల్ నెసెసరీ ఫర్ అండర్స్టాండింగ్ ద సిచ్యువేషన్. సో అగైన్ వెరీ వెరీ తక్కువ క్రిస్ప్గా మనం పదాలు కానీ సెంటెన్సెస్ కానీ ఉపయోగించుకోవాలి. ప్రతి పదము ఇది అవసరమా లేదా అని 10 సార్లు ఆలోచించి మనం రాసుకోవాలన్నమాట. తర్వాత షార్ట్ టైం, నేను ఆల్రెడీ చెప్పాను, యూజువల్లీ కవర్స్ జస్ట్ అ షార్ట్ టైం పీరియడ్. సో షార్ట్ స్టోరీ, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. షార్ట్ స్టోరీ రాసేటప్పుడు రెండు స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఆ రెండు స్ట్రక్చర్స్ని మీకు క్లుప్తంగా పరిచయం చేస్తాను. ఒకటేమో 3-act స్టోరీ స్ట్రక్చర్ అని అంటారు. దీనిలో బిగినింగ్ ఉంటుంది, మిడిల్ ఉంటుంది, ఎండ్ ఉంటుంది. సో సాధారణంగా బిగినింగ్లో ఏం జరుగుతుంది అని అంటే ఒక ఒక సెటప్, ఒక కాంటెక్స్ట్ని మనం క్రియేట్ చేస్తాం. మిడిల్లో ఏం జరుగుతుంది అని అంటే ఒక కాన్ఫ్లిక్ట్ క్రియేట్ అవుతుంది అన్నమాట. తర్వాత ఎండ్లో ఆ కాన్ఫ్లిక్ట్కి రిజల్యూషన్ జరుగుతుంది, సొల్యూషన్ జరుగుతుంది అన్నమాట. సో బేసిక్గా షార్ట్ స్టోరీ ఈ స్ట్రక్చర్ని ఫాలో అవుతుంది. ఓకే, సో ఒక బిగినింగ్, మధ్యలో ఒక కాన్ఫ్లిక్ట్, తర్వాత ఎండ్లో ఒక రెజల్యూషన్. సో మామూలుగా కిరణ్ అనే ఒక అతను పొద్దున్నే లేచి ఆఫీస్కి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళాడు, 2-wheeler ఆఫీస్కి వెళ్ళాడు. సో ఇట్స్ నార్మల్ సెంటెన్స్ అన్నమాట. అలా కాకుండా ఒక ప్రాబ్లమ్ని మనం క్రియేట్ చేయాలి. సో వెళ్తూ ఉంటే అతని బహుశా బ్రష్ చేసుకుంటూ ఉంటే అతని పళ్ళన్నీ ఊడిపోయాయి. సో వెంటనే ఏం జరిగింది, దాని తర్వాత ఏం జరిగింది. సో ఒక కాన్ఫ్లిక్ట్ని క్రియేట్, ఒక ఒక ప్రాబ్లమ్ని క్రియేట్ చేయడం. క్రియేట్ అంటే అది మనం క్రియేట్ చేయడం అని కాదు, అది ఒక న్యాచురల్గా మనం ఏదైతే దాన్ని సాల్వ్ చేయాలనుకున్నామో ఆ ప్రాబ్లమ్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసి చివరిగా మనం రెజల్యూషన్ చేయొచ్చు. అలాగే 4-act స్టోరీ స్టోరీ స్ట్రక్చర్ అన్నది ఇంకొక స్టోరీ స్ట్రక్చర్. అదేమిటి అని అంటే ఇంట్రొడక్షన్, బాడీ డెవలప్మెంట్, అదే మనం అనుకున్న ప్రాబ్లమ్. అయితే కంక్లూషన్కి ముందు ఒక క్లైమాక్స్ అన్నది. దీన్నే ఇంకొక రకంగా కూడా చెప్పుకోవచ్చు, ఇంట్రొడక్షన్, ప్రాబ్లం, యాంటీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్. సో యాంటీ క్లైమాక్స్లో ఏం జరుగుతుంది అని అంటే అంటే ఆ సొల్యూషన్, సారీ ప్రాబ్లం అనేది ఇంకా కాంప్లికేట్ అవుతుంది అనమాట, ఫర్దర్ కాంప్లికేషన్, దాని తర్వాత కంక్లూషన్ వస్తుంది అనమాట. సో ఈ రెండు ముఖ్యమైన స్టోరీ స్ట్రక్చర్స్ అనమాట. సో ఈ రెండిట్లో ఏదైనా మనం ఎంచుకోవచ్చు, దీన్ని మనం ఫాలో అయ్యి ఒక స్టోరీ రాయవచ్చు. సో క్యారెక్టర్స్ని ఎంచుకోవడం, సీన్స్ని డిసైడ్ చేసుకోవడం, దాని తర్వాత ఈ రెండిట్లో ఏది మనం ఫాలో అవ్వాలి దాన్ని ఒక దాన్ని తీసుకొని దాని ప్రకారం మన స్టోరీని డెవలప్ చేసుకోవడం చేయవచ్చు. తర్వాత ఫైనల్గా స్టెప్స్ ఇన్, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. స్టెప్స్ ఇన్ రైటింగ్ అ షార్ట్ స్టోరీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అగైన్ నిన్న చెప్పుకున్న కొన్ని విషయాలు మనం రిపీట్ అవుతున్నాయి ఇవాళ కూడాను. Define your audience, their interest, and your message to them. So ఎవరికి రాయాలనుకుంటున్నారు, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏమిటి, మనం ఏ మెసేజ్ని చెప్పాలనుకుంటున్నాము అన్నది. అయితే మెసేజ్ని డైరెక్ట్గా మెసేజ్ రూపంలో చెప్పంగానే మనం షార్ట్ స్టోరీ రూపంలో చెప్తాం. దాని తర్వాత రెండవది, ఆడియన్స్ని డిసైడ్ చేసుకున్న తర్వాత బ్రెయిన్ స్ట్రామ్ ది ఐడియాస్. సో లాట్ ఆఫ్ బ్రెయిన్ స్ట్రామింగ్ అన్నది జరగాలి. ఎలాంటి సిచ్యువేషన్స్, ఎలాంటి క్యారెక్టర్స్, ఎలాంటి ఈవెంట్స్ జరగాలి, వాళ్ళకి పేర్లు ఏం పెట్టాలి, ఏ ప్లేస్లో, ఫిక్షియస్ ప్లేస్ కంటే కూడాను రియల్ ప్లేసెస్ పెట్టుకోవడం మంచిది. ఇప్పుడు ఉదాహరణకు మీరు తెలంగాణలో ఒక స్టోరీ రాస్తున్నారు, కరీంనగర్లో జరుగుతున్నట్టు మీరు రాశారనుకోండి, దానికి ఎక్కువ రిలేట్ చేసుకుంటారనమాట. లేదా హైదరాబాద్లో జరుగుతున్న స్టోరీ. సో మీరు చాలాసార్లు మనం ఏంటనంటే స్టోరీని ఒక అబ్స్ట్రాక్ట్గా తీసుకెళ్తాం అనమాట. అలా కాకుండా ఇప్పుడు అతను ఆఫీస్కి వెళ్ళాడు అనడం కంటే మీరు లక్డీ కపూల్ మీదుగా బ్రిడ్జ్ దాటుకుంటూ వెళ్ళాడు అని రాశారనుకోండి, అప్పుడు ఆ ప్లేసెస్ పాఠకుడు రిలేట్ చేసుకుంటాడనమాట.
ఒక ఒక రియల్ గా జరుగుతున్న ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ప్లేసెస్ పేర్లు రాయడం, అలాగే నేమ్స్ రాసేటప్పుడు కూడాను ఫ్యాన్సీ నేమ్స్ కాకుండా కామన్ నేమ్స్ ఉపయోగించినప్పుడు కూడా పాఠకులు చాలా తొందరగా కనెక్ట్ అవుతారు అనమాట. ఈవెన్ క్యారెక్టర్స్ ని బిల్డ్ చేసుకునేటప్పుడు కూడాను మన చుట్టూ ఉన్న క్యారెక్టర్స్, మీ ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఒక క్యారెక్టర్ బాగా నవ్వించే క్యారెక్టర్ ఉన్నాడు అనుకోండి, సో అతను మాట్లాడే ప్రతి మాట కొంచెం హ్యూమరస్ గా ఉంటుంది, ఇంకొక క్యారెక్టర్ ఉంటాడు కొంచెం మెలంకలీగా లేకపోతే కొంచెం థాట్ఫుల్ గా రిఫ్లెక్టివ్ క్యారెక్టర్స్ ఉంటారు, వాళ్ళు తక్కువ మాట్లాడతారు, తొందరగా హట్ అవుతారు. సో అట్లాంటి క్యారెక్టర్స్ ఉంటాయి అన్నమాట. సో మీరు ఒక క్యారెక్టర్ని డెవలప్ చేసుకుంటూ వచ్చి బాగా హ్యూమరస్ క్యారెక్టర్ని డెవలప్ చేసుకుంటూ వచ్చి సడన్గా అతను చాలా డిసప్పాయింట్ అయ్యాడు అని చెప్తే దానికి ఆ క్యారెక్టర్కి అది సరిపోదన్నమాట. సో అలాగే మీ క్యారెక్టర్ని మీరు డెవలప్ చేసుకుంటూ వస్తున్నప్పుడు వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు అన్నది కూడా చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలన్నమాట. సో మీరు ఇవన్నీ కూడా బ్రెయిన్ స్టార్మ్ చేసుకోవాలి, ఎలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తాను, ఎలాంటి క్యారెక్టర్స్, ఎలాంటి ప్లేసెస్, సీన్స్, అవన్నీ కూడాను బ్రెయిన్ స్టార్మ్ చేసుకుని మీరు ఒక ఒక ప్లాట్ తయారు చేసుకోవాలన్నమాట. ఆ ప్లాట్లో ఏంటనంటే సీక్వెన్స్ ఆఫ్ సీన్స్, ఏ సీన్ తర్వాత ఏ సీన్ రావాలి, ఏ సీన్తో వస్తాం. సో అది మనం చెప్పుకున్నాం కదా, పైన ఉన్న స్ట్రక్చర్లో దాన్ని మనం పెట్టుకోవాలన్నమాట. ఇంట్రొడక్షన్లో ఏ సీన్ వస్తుంది, బాడీల్లో ఏ సీన్ వస్తుంది, క్లైమాక్స్లో ఏ సీన్ వస్తుంది, కంక్లూషన్లో ఏ సీన్ వస్తుంది, ఏం జరుగుతుంది, ఎవరెవరు క్యారెక్టర్స్ ఉంటారు, ఇంట్రొడక్షన్లో కొంతమంది క్యారెక్టర్స్ ఉంటారు, కొంతమంది క్యారెక్టర్స్ క్లైమాక్స్లో వస్తారు, సో ఎవరెవరు వస్తారు ఏ దానిలో, సో అదంతా కూడాను ఒక బ్లూ ప్రింట్ లాంటిది, ఒక ప్లాట్ అన్నది మనం తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న తర్వాత డిసైడ్ హూ టెల్స్ ద స్టోరీ. సో రైటర్ చెప్తాడా స్టోరీ, ఇలా జరిగింది ఇలా జరిగిందని, లేదు ఆ షార్ట్ స్టోరీలోని ఒక క్యారెక్టరే చెప్తుందా స్టోరీ, నేను వెళ్తూ ఉన్నాను నాకు ఇలా జరిగింది అని ఒక క్యారెక్టర్తోనే మనం స్టోరీ చెప్పించవచ్చు. ఎవరు చెప్తే బాగుంటుంది ఆ స్టోరీ, సో ఆ క్యారెక్టర్స్లో మనం డిసైడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత డిసైడ్ వేర్ టు స్టార్ట్ అండ్ ఎండ్ అండ్ గివ్ ద నంబర్స్ టు ఆల్ క్రూషియల్ ఎలిమెంట్స్. నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఈ సీన్స్ అన్నిటికి కూడాను సీక్వెన్స్ నంబర్స్ మనం ఇచ్చుకోవాలన్నమాట, వేర్ టు స్టార్ట్. తర్వాత స్టార్ట్, ఇప్పుడు మనం రాయడం మొదలు పెట్టాలి, యాక్చువల్ సీన్స్ రాయడం మొదలు పెట్టినప్పుడు యాక్షన్ వర్డ్స్ ఎక్కువ ఉపయోగించాలన్నమాట, స్టేట్మెంట్స్ కాకుండా. ఇప్పుడు అతను కూర్చొని భోజనం చేశాడు అనడానికంటే కూడాను వంకాయ కూర చాలా రుచిగా అనిపించింది, సో అలాగే లేదా వంకాయ కూర తిన్నాడు, లేదా వంకాయ కూర చూడంగానే నోట్లో నీళ్లు ఊరాయి, సో అట్లాంటి యాక్షన్ వర్డ్స్ అన్నమాట. సో ఒక ఇమేజరీ క్రియేట్ చేయడం, వంకాయ కూర బాగుంది అనడం కంటే కూడాను ఆ బాగా ఉన్న దానికి అతని రెస్పాన్స్ ఏమిటో గనక మీరు చెప్పగలిగితే బాగుంటుంది అన్నమాట. కోపడ్డాడు కంటే కోపడడం వల్ల ఏం ఎలా రెస్పాండ్ అయ్యాడు అది చెప్పాలన్నమాట. ఉదాహరణకి చేతిలో ఉన్న గిన్నె విసిరి కొట్టాడు అనడం మంచిది కోపడ్డాడు కంటే. సో ఎందుకంటే ఆ కోపాన్ని ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేశాడో దాన్ని ఆ యాక్షన్ మీరు చెప్తున్నారు అన్నమాట. సో ఎంఫసైజ్ ఆన్ ద యాక్షన్ అండ్ ఆల్సో డ్రామా. సో డైలాగ్, ఏ డైలాగ్ చెప్తున్నాడు అన్నది. సో డ్రామా అని ఎందుకన్నాను అంటే మామూలుగా ఒక సాధారణంగా జరిగే సంఘటనలాగానే ఉంటే అది దానిలో అంత ఇంట్రెస్ట్గా ఉండదు అన్నమాట, పాఠకుడికి ఆసక్తిగా ఉండదు. మలుపులు అన్నవి కొంచెం డ్రామాటిక్గా ఉండాలి, పాఠకుడు ఊహించనివిగా ఉండాలి. సాధారణంగా మనం షార్ట్ స్టోరీ అనగానే ముఖ్యంగా ఈ ఈజిఎఫ్ సర్కిల్స్లో మనం విద్యార్థి జ్వాలలో రాసేటప్పుడు కామన్గా జరిగే సంఘటనలే మనం రాస్తుంటాం అనమాట. అంటే మంచిదే స్టార్ట్ చేయడం, కానీ రాను ఒక ఆసక్తికరమైన డ్రామాని క్రియేట్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. అలాగే సో కనెక్ట్ ద క్రూషియల్ ఎలిమెంట్స్ విత్ సూటబుల్ బ్రిడ్జెస్. సో ఆ సీన్స్ అన్ని మనం రాసుకున్న తర్వాత ఆ సీన్స్ని క్రియేట్ కనెక్ట్ చేయడం కూడా చేయాలన్నమాట. ఎలా చేయ ఇంట్రెస్టింగ్గా వాటిని
ఎండ్ చేయడం కూడా మనం నేర్చుకోవాలి. తర్వాత లెట్ యువర్ స్టోరీ రైట్ ఇట్ సెల్ఫ్. సో మనం ఒక బలవంతమైనగా రాసినట్టుగా కాకుండా ఒక న్యాచురల్ ఫ్లోలో స్టోరీ ఫ్లో అవుతున్నట్టుగా ఉండాలన్నమాట. ఒక ఆర్టిఫిషియల్గా ఒక సూపర్ఫిషియల్గా ఏమీ అనిపించకూడదు, కృతకంగా కాకుండా న్యాచురల్గా ఉండేటట్టు చూడాలి. సో ఆ విధంగా మనం స్టోరీ రైట్ రాసుకున్న తర్వాత సో రివైజ్ అండ్ ఎడిట్. సో మళ్ళీ నేను చెప్తున్నాను, రివిజన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మా నేను ఈ మధ్య ఒక మీటింగ్కి అటెండ్ అయ్యాను. అక్కడ ద లీస్ట్ ఆఫ్ దీస్ అనే ఒక మూవీ ఇంత రీసెంట్గా వచ్చింది కదా, గ్రాహం స్టెయిన్స్ మీద ఒక మూవీ వచ్చింది కదా, ఆ మూవీ ఆ డైరెక్టర్ అక్కడికి వచ్చి మాట్లాడాడు అన్నమాట. ఆయన డ్రాఫ్ట్ మీద ఎంత, ఆ స్టోరీ డ్రాఫ్ట్ మీద ఎంత వర్క్ చేశాడు అని అంటే దాదాపు 14 or 15 years డ్రాఫ్ట్ మీద వర్క్ చేశారట. అంటే 17th డ్రాఫ్ట్ అంటే 17 సార్లు దాన్ని ఆ డ్రాఫ్ట్ని రివైజ్ చేశారనమాట వాళ్ళు. అఫ్కోర్స్ అది మూవీ కాబట్టి డెఫినెట్లీ అంత కేర్ తీసుకున్నారు, బట్ రివైజింగ్ యువర్ డ్రాఫ్ట్ మెనీ మెనీ టైమ్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. చాలాసార్లు చాలా రచయితలు తాము ఫస్ట్ రాసిందే ఫైనల్ డ్రాఫ్ట్ అనుకుంటారు. ఫస్ట్ రాసింది ఎప్పుడైనా సరే అది 0 డ్రాఫ్ట్ అనమాట, దాని తర్వాత 1 స్టార్ట్ అవుతుంది. అలా మీరు ఎన్ని డ్రాఫ్ట్స్ రాస్తారో అంత చక్కగా వస్తుంది అనమాట స్టోరీ. మీరు కనీసం, మీరు కొత్తగా రాయడం మొదలు పెడుతున్న వాళ్ళంతా కనీసం 10 డ్రాఫ్ట్స్ మీరు రాయాలి. 10th డ్రాఫ్ట్ ఈస్ ద ఫైనల్ డ్రాఫ్ట్. అంటే నేను ఒక కరెక్ట్గా 10 అని కాదు, అన్నిసార్లు మనం రివైజ్ చేయాలి. ఎందుకు రివైజ్ చేయాలి అని అంటే ఉద్దేశం ఏమిటి అని అంటే ఇది అవసరమా, ఇది అవసరం లేదా, ఇంకా బాగా రాయొచ్చా, దీనికంటే ఇది బాగా రాయొచ్చా, ఇది మళ్ళీ సాధారణంగా ఉంది, దీనికంటే డ్రామా క్రియేట్ చేయొచ్చా, దీనికంటే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయొచ్చా, అలాగా. సో ఎవ్రీ టైమ్ యూ ట్రై టు ఇంప్రూవైజ్ ఇట్. సో ఆ విధంగా మనం రివైజ్ చేయాలి, దాన్ని ఎడిట్ చేసుకోవాలి. ఎవరికైనా మై ఫ్రెండ్ ఎవరైనా ఉంటే వాళ్ళకి పంపించి ఒక సెకండ్ ఒపీనియన్ చేయండి, దాని తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకొని ఫైనలైజ్ చేసి పబ్లిష్ చేయవచ్చు. సో తర్వాత కొన్ని ఆన్లైన్ టూల్స్ కూడా ఉన్నాయి. ఆన్లైన్ టూల్స్ మీరు గూగుల్ చేయవచ్చు. సో ఆన్లైన్ టూల్స్ ఉపయోగించి కూడాను ఎడిటింగ్, ఒకవేళ ఇంగ్లీష్లో మీరు రాస్తూ ఉంటే కనుక ఇంగ్లీష్లో ఎడిటింగ్ ఆన్లైన్ ఎడిటింగ్ టూల్స్ కొన్ని ఉన్నాయి, యూ కెన్ ఎక్స్ప్లోర్ వాటిని చేయవచ్చు. సో ఈ విధంగా మీరు ఫైనలైజ్ చేసి పబ్లిష్ చేయవచ్చు. సో దిస్ ఇస్ అబౌట్ షార్ట్ స్టోరీ, వెరీ బ్రీఫ్గా నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను. సో ఆల్రెడీ 7:45, సో ఇంకొక 5-10 మినిట్స్ మనం ఏదైనా క్వశ్చన్స్ ఉంటే నేను తీసుకుంటాను, దాని తర్వాత మనం క్లోజ్ చేద్దాం. బహుశా దాని తర్వాత అనౌన్స్మెంట్స్, క్లోజింగ్ ప్రేయర్ చేస్తే మనకు కరెక్ట్గా 8:00 సరిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. మీకు ఏమన్నా ప్రశ్నలు ఉంటే ఈ సమయంలో సమయం తీసుకుని అడగచ్చు. మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు, లేదా చాట్ బాక్స్ లో మీ ప్రశ్నకి టైప్ చేసి పంపించవచ్చు. కొంతమందికి హ్యాండ్ సింబల్ రైజ్ అవ్వట్లేదని. బ్రదర్ ఈశ్వర్. శ్రీనివాస్ గారు అర్ధగంట ఇస్తేనే మంచిది. అర్ధగంట ఇన్క్లూడ్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కదా. సో ఏదైనా క్వశ్చన్స్ ఉంటే నేను ఆన్సర్ చేస్తాను సార్. సో బికాస్ ఇంటరాక్షన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. హలో అన్న, కొన్ని మనం అంటే కవితలు కానీ పోయిట్ ఆర్టికల్ కానీ మనం కన్క్లూడ్ చేసేటప్పుడు అంటే రీడర్స్ లో చాలా రకాల మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఉంటారు, కానీ కొంతమంది సాఫ్ట్ గా ఉంటారు, కొంతమంది మాస్ గా ఉంటారు. అంటే కొంతమంది కన్క్లూడ్ చేసేటప్పుడు చాలా సాఫ్ట్ గా చేయాల్సి ఉంటుంది, అలాంటివి వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. కొంతమంది ఏంటంటే చాలా ఫోర్స్ఫుల్ గా డైరెక్ట్ గా చెప్తేనే వాళ్ళు రిసీవ్ చేసుకోగలుగుతారు. సో మనం కన్క్లూడ్ చేసేటప్పుడు మన మైండ్ సెట్ ని బట్టి కన్క్లూడ్ చేయాలా, లేదంటే రీడర్స్ ఇంపార్టెంట్ కాబట్టి రీడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ బట్టి కన్క్లూడ్ చేయాలా? అంటే ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇప్పుడు మీరు ఒక కవితలో, మీరు నాకు అది టైటిల్ గుర్తులేదు కానీ మీరు చూడండి, ఎక్కడైనా కుర్చీలు ఖాళీ చేయండి అనేది కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటుంది.
కొంతమంది మేబీ పాజిటివ్ గా తీసుకోవచ్చు, నెగిటివ్ గా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు అన్నమాట. సో ఆ విధంగా ఏ విధంగా ఈ విషయంలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి, ఇదన్న నా క్వశ్చన్. థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ, దట్స్ అ గుడ్ క్వశ్చన్. యా సో ఒక కవి ఏం చెప్పాడు అని అంటే, ముఖ్యంగా కవిత రాసేటప్పుడు కవిత బిగినింగ్ లో ఒక పుష్పాన్ని, కవిత ఎండింగ్ లో ఒక ఖడ్గాన్ని రహస్యంగా దాచిపెట్టాలి అన్నాడు. అంటే యా అంటే కంక్లూషన్ అన్నది నేను అనుకోవడం ఏంటంటే, న్యాచురల్ గా ఆ మనం రాస్తున్న సబ్జెక్ట్ కి న్యాచురల్ కంక్లూషన్ లాగా ఉంటే బాగుంటుంది. అది హార్డా సాఫ్టా కాదు, కానీ ఒక న్యాచురల్ కంక్లూషన్ ఉంటే బాగుంటుంది. సో అది అప్పట్లో ఆ సక్సెసర్స్ ని ప్రిపేర్ చేయకపోవడం అనేది చాలా పెద్ద సమస్యగా ఉంది. కొంచెం స్ట్రాంగ్ గా చెప్పాలి అనే ఒక ఆ ఫ్లో అలా వచ్చింది కాబట్టి అలా జరిగింది. కానీ ఇట్ డిపెండ్స్ ఆన్ ద పోయమ్ అండ్ ద సబ్జెక్ట్. బ్రదర్ సందీప్ రాజ్. హలో అన్న. ఎస్ అన్న, ఇప్పుడు పర్సోనిఫికేషన్ ఉంటది కదన్నా, లైక్ బైబిల్ క్యారెక్టర్ లోనికి వెళ్ళి మాట్లాడటం, అది కవితల్లో చేయొచ్చానా? అంటే షార్ట్ స్టోరీలో కాదు, కవితల్లో అని అడుగుతున్నా. డెఫినెట్లీ పర్సానిఫికేషన్ అంటే, ఇప్పుడు పర్సానిఫికేషన్ అంటే అర్థం ఏంటంటే, ఒక ఇనానిమేట్ ఆబ్జెక్ట్ చేత మాట్లాడించడం అనమాట. కుర్చీ మాట్లాడడం, సో ఒక పువ్వు మాట్లాడడం, పుష్ప విలాపం అనేది మనకు తెలుసు కదా, పువ్వు మాట్లాడడం, దాన్ని పర్సానిఫికేషన్ అంటారు. చేయొచ్చు, డెఫినెట్లీ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోషే క్యారెక్టర్ లోంచి వెళ్ళి మోషే లైఫ్ లో నుంచి చూసి మాట్లాడటం లాంటిది, అది క్యారెక్టర్ అంటే, మీరు మోషే క్యారెక్టర్ ని తీసుకొని చెప్తున్నారు కదా, అది మోషే క్యారెక్టర్ ని వర్ణించడం అవుతుంది, కానీ దాన్ని అది పర్సానిఫికేషన్ అవ్వదు. అంటే ఎట్లా రాస్తా ఉంటానా, ఆ మనిషి యొక్క యాంగిల్ నుంచి లైఫ్ ని చూసి రాస్తా ఉన్నా. అవును, యా రాయొచ్చు, అంటే మోసెస్ యాంగిల్ లో నుంచి రాయొచ్చు, బట్ ఇట్ ఈస్ నాట్ కాల్డ్ పర్సానిఫికేషన్. ఓకే అన్న. మోషే ఆలోచనలు ఎలా ఉంటాయి, ఇప్పుడు నేను ఉదాహరణకి ఒక మన చర్చికి పోలీసులు ఎందుకు వచ్చారు నాన్న అని, ఒక చర్చిలో గొడవ జరుగుతూ ఉంటే ఒక అబ్బాయి ఎలా రియాక్ట్ అవుతాడు అనేది ఆ అబ్బాయి యాంగిల్ లో నుంచి రాశాను. సో అలాగే మనం ఒక క్యారెక్టర్ ని తీసుకొని ఆ క్యారెక్టర్ యాంగిల్ లో నుంచి రాయొచ్చు, డెఫినెట్లీ. రాంబాబు నన్ను మ్యూట్ చేయాలనుకుంటాను. ఆ చేసాను. లేదు బ్రదర్. ఆ అన్న, అన్న అన్న తలస్ వస్తానా అన్న? గుడి ఆ చెప్పండి చెప్పండి రాంబాబు. ఇది ఆర్టిస్ట్ రాసేటప్పుడు అంటే క్యారెక్టర్ ద్వారా మాట్లాడాలి. ఆ అన్న, మన మన యొక్క కన్క్లూజన్ వాళ్ళ యొక్క కన్క్లూజన్ ఒకటి కాకపోవచ్చు కదన్న, అంటే చివరి కన్క్లూజన్ రాస్తే బాగుంటుందా అన్న? మనం అంటే మామూలు పదాలలో మనం రాయొచ్చా రాయకూడదా? ఓకే ఓకే. సో మనము మళ్ళీ షార్ట్ స్టోరీ చివరిలో రచయితగా మనం ఒక ముగింపు ఇవ్వడం మంచిది కాదు. అది అది మన మనం కంక్లూడ్ చేయకూడదు. పాఠకుడికే అంటే, మనం కంక్లూడ్ చేయాలనుకున్న దాన్ని మన క్యారెక్టర్సే కంక్లూడ్ చేసేటట్టుగా, మన స్టోరీనే కంక్లూడ్ చేసేటట్టుగా ఉండాలి. కానీ మళ్ళీ చివరిలో మనం కంక్లూడ్ చేయకూడదు, అది కథ అందాన్ని దెబ్బతీస్తుంది. అది ఎస్. ఎనీబడి ఎల్స్? రాంబాబు అర్థమైందా మేము చెప్పింది? రాంబాబు ఓకే ఓకే. ఓకే ఓకే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కొన్ని చాట్ బాక్స్ లో ఉన్నాయి. Oh, thank you. Thank you. Chat box lo unnai na? Sorry. Short stories maximum enni lines undali? Maximum enni lines undali annadi అంటే మీరు రాస్తున్న పత్రిక మీద ఆధారపడి ఉంటుంది.
ఒకవేళ బహుశా 4 pages వరకు, అంటే మన విద్యార్థి జ్వాల సైజ్ అయితే ఒక 4 pages వరకు, 4 pages కూడా ఎక్కువ అనుకుంటున్నాను, ఒక 3 pages వరకు ఉండొచ్చు మాక్సిమం మన విద్యార్థి జ్వాల సైజ్ అయితే. తర్వాత రాసే రచనలు పత్రికల్లో రావాలంటే ఏం చెయ్యాలి? పత్రికలకు పంపించాలి ఖచ్చితంగా. సో వాళ్ళు ఎలాంటి ఎలాంటి రచనలు వేస్తారో అలాంటి రచనలు మనం రాయగలగాలి. సో ఫస్ట్ బహుశా వెనక్కి వస్తే మనం వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తే, ఒకవేళ ఆ ఫీడ్బ్యాక్ని మీద మనం ఇంప్రూవ్ చేసుకుని మళ్ళీ పంపిస్తే డెఫినెట్లీ ఆ ప్రయత్నం కనుక మనం కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా పత్రికల్లో వేయవచ్చు. స్టోరీస్ ఫస్ట్ ఎలా స్టార్ట్ చేయాలి అని అడిగారు. ఇప్పుడు నేను చెప్పాను కదా కొన్ని, ఫస్ట్ మీరు స్లైడ్లో చూసారు కదా, ఫస్ట్ మనం ఎవరికి ఆడియన్స్ని క్రియేట్ డిసైడ్ చేసుకోవాలని చెప్పాను. తర్వాత మనం ఏం చెప్పాలనుకుంటున్నామో మనం డిసైడ్ చేసుకోవాలని చెప్పాను. దాని తర్వాత క్యారెక్టర్స్ని క్రియేట్ చేసుకోవాలి, దాని తర్వాత సీన్స్ని క్రియేట్ చేసుకోవాలి, దాని తర్వాత నేను చెప్పిన స్ట్రక్చర్లో మనం అది రాసుకోవాలి. తర్వాత బైబిల్ చెప్పని విషయాలను ఊహించి షార్ట్ స్టోరీగా రాయొచ్చా? యోనాను మృంగిన చేప మాట్లాడితే ఎలా ఉంటుంది? అంటే బిబ్లికల్ డాక్ట్రిన్ని లేదా బిబ్లికల్ మెసేజ్ని డీవియేట్ కానంత వరకు రాయవచ్చు, ఏం పర్వాలేదు అని అనుకుంటున్నాను నేను. ఎస్, ఎనీ అదర్ క్వశ్చన్స్? మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే జస్ట్ హ్యాండ్స్ రైజ్ చేయండి, లేదా చాట్ బాక్స్లో కూడా మీరు ఎక్స్చేంజ్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే జస్ట్ అన్మ్యూట్ మీ అని పెడితే. కదా వినాయ్ మాట్లాడండి. అన్న గుడ్ ఈవినింగ్ అన్న. అన్న రియల్ స్టోరీస్ కి అదే అనగనగా అట్లా ఉంటాయి కదన్నా, ఒకనొక రోజు అట్లాంటివి అదే ఎట్లా రాయాలనేది అది కన్ఫ్యూజ్ అవుతుంది. అంటే అంటే మనము బిగినింగ్ ఆఫ్ ద స్టోరీ అన్నది వి హ్యాడ్ ఎ ప్యాటర్న్, అంటే ఒకప్పుడు అలాంటి ఒక ప్యాటర్న్ ఉండేది. సో ఆ ప్యాటర్న్నే మనము ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. So you can start the story from anywhere. అది అంటే స్టోరీ బిగినింగ్ లోనే స్టోరీ బిగిన్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ స్టోరీని మీరు మధ్యలో మొదలుపెట్టి మీరు బ్యాక్గ్రౌండ్గా ఫ్లాష్ బ్యాక్ కూడా చెప్పొచ్చు, చెప్పించవచ్చు ఏదన్నా క్యారెక్టర్తో. సో ఇట్ డిపెండ్స్. సో ముఖ్యంగా ఏంటంటే బిగినింగ్లో మనం బిగినింగ్ ఎలా చేయాలి అన్నది దేని మీద ఆధారపడుతుంది అని అంటే, అది ఇంట్రెస్టింగ్గా పాఠకుడికి ఇంట్రెస్టింగ్గా ఉండే బిగినింగ్తో మీరు బిగిన్ చేయాలి, అది ముఖ్యం. ఎక్కడి నుంచి అయినా బిగిన్ చేయొచ్చు. Right. So, yeah, so maybe conclusion lo nenu malli inkoka vishayam నేను మీకు గుర్తు చేస్తాను ఏంటనంటే, ఈ సాహితీ ప్రక్రియల గురించి మనం మాట్లాడుకున్నాం కదా అవి. సో క్రైస్తవ సాహిత్యంలో ముఖ్యంగా వైవిధ్యం అన్నది చాలా తక్కువగా ఉంది అని మనందరికీ తెలుసు. ఎందుకనంటే క్రిస్టియన్ మ్యాగజైన్స్లో ఎక్కువ మెసేజెస్ లాంటివి, వ్యాసాలు లాంటివి వస్తున్నాయి, కానీ షార్ట్ స్టోరీస్ కానీ కవితలు కానీ కథలు కానీ ఇవన్నీ తక్కువ వస్తున్నాయి, బట్ తక్కువ. సో ఎక్కువ అలాంటి ప్రయోగాలు మనం చేయగలిగితే బాగుంటుంది. తర్వాత ఇక్కడ ఉన్న ఇక్కడ అటెండ్ అయిన వారిలో కూడాను మీరు ఇంతవరకు చెయ్యని ఒక కొత్త సాహితీ ప్రక్రియ
మొదలు పెట్టడానికి ప్రయత్నం చేయండి. అది నంబర్ వన్. నంబర్ టూ, దయచేసి కొత్త సబ్జెక్ట్స్ ఎన్నుకోవడానికి ప్రయత్నం చేయండి. వస్తువులు చాలా అంటే పాత వస్తువులు లేదా రాసిన వస్తువులు, వస్తువు అంటే సబ్జెక్ట్ కంటే కూడాను కొత్త సబ్జెక్ట్స్ తీసుకోవడం మంచిది. తర్వాత ముఖ్యంగా కవిత రాసేటప్పుడు మనము అంటే ఎక్కువ భాష మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం, భాష కంటే కూడా స్పందన మీద ఎక్కువగా మనం ఫోకస్ చేస్తే బాగుంటుంది. తర్వాత ఇప్పుడు కరోనా, ఉదాహరణకి కరోనా ఉంది, కరోనా మీద చాలా కవితలు రాసిస్తున్నారు, చాలా మంది రాస్తున్నారు. సో మంచిదే, రాయడం మంచిదే, కాంటెంపరీ సబ్జెక్ట్. బట్ ఏదైనా కొత్త విషయం పాజిటివ్గా కానీ, ఏదైనా కొత్త ఇన్సైట్ కానీ, లేదన్నా ఒక కొత్తగా ఆలోచింపచేసే విధానం ఏదైనా ఉందా అది మనం చూడాలి. కానీ ఎంతోమంది చచ్చిపోతున్నారు, లేకపోతే నీకు సో మనం రాసే విషయాలు కామన్గా ఉన్న విషయాల్లాగా ఉన్నాయన్నమాట, వాటినే మనం వర్ణించడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ఇప్పుడు జరుగుతున్న విషయాన్ని మంచి పదాలతో వర్ణించడం మాత్రమే కాకుండా ఒక ఒక ప్రతిస్పందన, ఒక కొత్త స్పందన కానీ, ఒక కొత్త కోణం కానీ, లేదా ఒక కొత్త ఇన్సైట్ కానీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది అన్నమాట. సో అది మనం గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత మన కవితల్లో కానీ లేదా మన ఆర్టికల్స్లో కానీ, నిన్న ఆర్టికల్ రైటింగ్ గురించి చెప్పాను, తర్వాత షార్ట్ స్టోరీలో కానీ చాలా మటుకు మనం క్రిస్టియన్ జార్గన్ ఉపయోగిస్తుంటాం అన్నమాట. క్రిస్టియన్ జార్గన్ అంటే మన క్రైస్తవ భాష అని అంటాం. సో అది చాలా ఏమంటారు, కొన్ని కొన్నిసార్లు కొంత అవుట్డేటెడ్గా కూడా అనిపిస్తుంది అన్నమాట. అది యొక్క అనే పదాలు ఉపయోగించడం, దాని పట్ల అని ఉపయోగించడం, దాని కొరకు అని ఉపయోగించడం. సో కొన్ని గ్రాంధిక పదాలు, కొన్ని క్రిస్టియన్ పదాలు ప్రేయర్ మీటింగ్కి, ప్రార్థనా కూటం, సో ఇవన్నీ చాలా పాత పదాలు అన్నమాట. సో క్రిస్టియన్ జార్గన్ లేదా క్రిస్టియన్ వొకాబులరీని, అంటే క్రిస్టియన్ అంటే క్రిస్టియన్ వొకాబులరీ తప్పని కాదు, ఒక ఒక క్లిషే అని అంటారు కదా, అలాంటి అంటే రాసి 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 విని విని అవి చాలా అరిగిపోయిన పదాలు అన్నమాట. ఆ అరిగిపోయిన పదాలు ఏమవుతాయంటే అవి ఉపయోగించడం వల్ల మీ దానిలో మీరు సాధించాలనుకున్న ఫోర్స్, సాధించాలనుకున్న ఎఫెక్టివ్నెస్ రాదనమాట. ఆ పదాలు ఏం చేస్తాయంటే దాన్ని నిస్సారంగా చేసేస్తాయి అన్నమాట మీ సెంటెన్స్ని. సో దాన్ని మనం ఆలోచించాలన్నమాట. సో ఈ విషయాలు కొన్ని మీరు టిప్స్ కనుక దృష్టిలో పెట్టుకొని మీరు రాయగలిగితే బాగుంటుంది. సో లిటరేచర్కి ఉన్న ప్రాముఖ్యం అంతా ఇంత కాదు, మనందరికీ తెలిసిందే సాహిత్యం అన్నది చాలా ప్రాముఖ్యమైంది. సో సాహిత్యానికి ఎంతో విలువ ఉంది. సో సాహిత్యం ఎంతో నిలిచిపోయేది అన్నమాట, ఎన్నో తరతరాలు చదువుకోగలుగుతారు. కాబట్టి మీకు ఒకవేళ నిజంగా దేవుడు రాసే తలాంతు గనక, వరాన్ని గనక దేవుడు ఇచ్చి ఉంటే, దయచేసి దాన్ని మరుగున పడేయకుండా ఖచ్చితంగా మీరు దాన్ని వాడండి. చాలాసార్లు చాలామంది నాకు రాయడానికి టైం లేదు అని అంటూ ఉంటారు. రాయడానికి టైం లేదు అని అంటే మనం నిజంగా మనకు అది ఎక్స్క్యూజ్ కాదు. యాక్చువల్గా నన్ను అడిగితే ఒక రచయితకి టైం అన్నది అసలు సమస్య కాదు, ఎందుకంటే రచయిత అన్న వ్యక్తికి రాయడం అన్నది స్వాభావికంగా వస్తుంది అన్నమాట. అది రాయకుండా ఉండలేడు రచయిత అన్న వ్యక్తి. సో టైం మనము క్రియేట్ చేసుకోవాలి, కానీ ఎప్పుడు టైం మనకు దానంతకదే దొరకదు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ ప్రయారిటీ, ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ కాలింగ్. నిజంగా దేవుడు మిమ్మల్ని రచయితగా
మీ యొక్క తలాంతులు దేవుని కోసం ఉపయోగించాలన్న కమిట్మెంట్ మీరు తీసుకుంటే, ఆ కాలింగ్ కనుక మీరు ఆ కాలింగ్కి మీరు బద్దులై ఉన్నప్పుడు ఖచ్చితంగా దానికి మీరు టైం ఇవ్వగలుగుతారు, మీరు దాన్ని ఉపయోగించగలుగుతారు. కాబట్టి సో ఈ రైటర్స్ వర్క్షాప్ మీ అందరికి కూడాను ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి. మీ టాలెంట్స్ని దేవుని మహిమ కోసం, సంఘక్షేమం కోసం ఉపయోగించడానికి, మీ కళలన్నింటినీ మీరు ఒకవేళ ఇంతవరకు మరుగున పడేసి ఉంటే, మూల పెట్టుంటే, వాటిని మళ్ళీ దులిపి మళ్ళీ మీరందరూ కూడాను సాహితీ ప్రయాణంలో ముందుకు సాగాలని, రాబోయే రోజుల్లో మీరందరూ కూడా మంచి రచయితలుగా తయారయ్యి క్రైస్తవ సాహిత్యాన్ని నిజంగా ఇంకొక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని ఆశిస్తూ మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నైస్ కన్క్లూజన్. యా, మనకి ఇప్పుడు ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్ అనే ఒక సెషన్ జరగాల్సి ఉంది. మేబీ మనం 4 నుంచి ఆన్లైన్ లోనే ఉన్నారు చాలా మంది, ఇప్పుడు పెట్టడం అంత మంచిది కాదేమో అని అనిపిస్తా ఉంది. అలాగే నేను ఇజ్రాయెల్ రాజు అన్న టైం కూడా తీసుకోవాలి, అన్న పర్మిషన్ కూడా తీసుకోవాలి. సో ఈ ఆ సెషన్ ని మేము పోస్ట్ పోన్ చేద్దాం అనుకుంటున్నాము. అది ఎప్పటికి పోస్ట్ పోన్ చేద్దాము అనే విషయాలు నేను మీకు మీ గ్రూప్ లో ఇన్ఫర్మేషన్ అందిస్తాను. అది ఆ సెషన్ గురించి. ఇంకా అనౌన్స్మెంట్స్ ఏమన్నా ఉన్నా కూడా నేను త్రూ గ్రూప్ వాట్సాప్ గ్రూప్ లో మీకు తెలియజేస్తాను. దయచేసి క్షమించండి, చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా మంది చాలా సఫర్ అయ్యారు ఈరోజు. అయినా దేవుడి కృపను బట్టి మనం ఈ పోయిట్రీ అండ్ షార్ట్ స్టోరీస్ సెషన్ అయితే క్లోజ్ చేసుకోగలిగాము. స్పెషల్ థ్యాంక్స్ టు పాలూరి అన్న. అండ్ వీ విల్ కన్క్లూడ్, ఇక్కడ చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. ఆ నెక్స్ట్ సెషన్ గురించి ఇజ్రాయెల్ రాజు అన్న టైం ప్రకారం మనం ఆ సెషన్ ని మనం ప్లాన్ చేసుకుందాం. తర్వాత అందులో మీకు సంబంధించిన మిగతా విషయాలన్నీ నేను అక్కడ షేర్ చేస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఆల్. ఐ రిక్వెస్ట్ డేవిడ్ అన్నారు, తీగల డేవిడ్ అన్న. హలో అన్న. నాని బాబు, హలో అన్న. అన్న అన్న చెప్పండి. ఫైనల్ ప్రేయర్ చేసి క్లోజ్ చేయాలి. సరే సరే, తప్పకుండా సార్, ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోక తండ్రి, సాయంకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు. తెలంగాణ రాష్ట్రంలో మరి లిటరేచర్ డిపార్ట్మెంట్ వారు నిర్వహించేటువంటి ఈ గొప్ప అవకాశాన్ని మీరు మాకు ఇచ్చారని నమ్ముతూ మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లిస్తుంటాం. మా ప్రియులు సుధీర్ అన్నని, ప్రభా జాన్స్ కుమార్ అన్నని, ఇజ్రాయెల్ రాజు అన్నని, తాళ్ళటి ప్రసాద్ అన్నని మీరు వాడుకొని మా అందరికి ప్రభా క్రైస్తవ సాహిత్యంలో ఎంతో చేయాల్సింది ఉంది. మీ కృప మేరకు, మీ కనికరం ప్రభువా, మీరు మాకు ఇచ్చినటువంటి తలాంతుల్ని మీ నామ మహిమార్థం కొరకు, సంఘ క్షేమం కొరకు వాడబడాలని ఇచ్చినటువంటి ఒక సవాలును బట్టి మీకు వందనాలు. ప్రభా గడిచిన 3 దినాలుగా అవినటువంటి ప్రతి సెషన్ బట్టి మీకు వందనాలు. ఇవి మా జీవితంలో మీ చిత్తాంశంగా నేర్చుకున్నటువంటి సత్యాన్ని మీ మహిమ కొరకు, సంఘ క్షేమం కొరకు వానడు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ఈ దినాన సాయంకాల సమయంలో అనేక అవాంతరాలు ఏర్పడ్డప్పటికీ మీ కనికరం చొప్పున తిరిగి మా అందరికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభా మిగిలిపోయినటువంటి కమ్యూనికేషన్ అనేటువంటి అంశం కొరకు ఇజ్రాయెల్ రాజన్తో మాట్లాడవలసిందిగా సమయాన్ని అనుకూలపరచమని మేము ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా తెలంగాణలో ఉన్నటువంటి లిటరేచర్ డిపార్ట్మెంట్ సభ్యులందరినీ బట్టి, నాని బాబు గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, ప్రభా గడిచిన దినాలంతట్లో మీ సన్నిధిని మాతో ఉంచడం మరొకసారి కృతజ్ఞత చెల్లిస్తూ, ఈ యొక్క మరి లిటరేచర్ వర్క్ షాప్ యొక్క
ఆ ట్రైనింగ్ లో నేర్చుకున్నటువంటి వర్క్షాప్ ద్వారా నేర్చుకున్న సత్యాన్ని మేము వ్యక్తిగతంగా మేలు పొందడానికి మీ నామకు మహిమ తీసుకొచ్చి కృప దయచేయమని మరి మాట్లాడడం బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క శేషం వర్క్షాప్ అంతట్లో మీరు మాకు తోడుగా ఉన్నందుకు మరి పార్టిసిపేట్ చేసిన ప్రతి వారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అనేక సత్యాలు నేర్చుకున్నారు ప్రభు, అనుభవపూర్వకంగా మరి ప్రయోగించడానికి మీరు మార్గాన్ని సరాలం చేయమని మేము ప్రార్థిస్తూ ఈ మా ప్రార్థన వినపములు మా రక్షకుడు మీ ప్రియ కుమారుడు యేసు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. నాని. యా, థాంక్ యూ ఆల్. గత 4 గంటల నుంచి చాలా ఓపికగా మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీరు చూపించిన ఆసక్తిని బట్టి దేవునికి ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. మిగతా సెషన్ విషయాలు నేను త్రూ వాట్సాప్ మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఆల్. అలాగే స్పెషల్ థ్యాంక్స్ టు తాళూరి అన్న, చాలా సమయాన్ని మనతో వెచ్చించారు అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. Thank you. Thank you. Welcome. Yeah. God bless you. Yeah. Right. Thank you. Thank you all. The session is closed now. Nani, close session aithe? Yes, sir. We can close. Okay, I'm ending the meeting. Yeah.